इदं ज्ञानमुपाश्रित्या मम साधर्म्यमागताः सर्गे पिनोपजायन्ते प्रलये नव्यथन्ति च। ఈ జ్ఞానము అంటే క్షేత్ర క్షేత్రజ్ఞ వివేక జ్ఞానము. వివేక జ్ఞానానికి చాలా ప్రాముఖ్యము గలదు. కర్మ అనే లెవెల్లో ఇది ధర్మము ఇది అధర్మము అనే తేడా తెలిసి అప్పుడు ప్రవర్తిల్లాలి. తేడా తెలియాలి కదా. ధర్మాధర్మముల వివేకం లేకపోతే ధర్మం పేరుతో అధర్మాన్ని చేస్తూ ఉండడం అనే ఒక దుస్థితి నెలకొంటుంది. ఉదాహరణకి అంటే అలాంటి దుస్థితికి దృష్టాంతం చెప్తున్నా, దేవుణ్ణి కొలుస్తున్నాము అనే పేరుతో పశువులను హింసిస్తూ ఉంటారు. దేవుణ్ణి కొలవడానికి పశువులను హింసిస్తారు, అది ఎంత అధర్మమో చూడండి. దాంట్లో మళ్ళీ సూక్ష్మంగా కూడా ఉంటుంది, 10 మంది కలిసి 2 ఎడ్ల బండి ఎక్కి దేవుడు దర్శనానికి వెళ్ళారు. పైగా ఏ దేవుడు, శివుడు. పైగా శివుడు గురించి చెప్పరా అంటే శివుడు నందీశ్వరుడి మీద ఇటు తిరుగుతాడని చెప్తారు. అది ప్రతీక కూడా అర్థం చేసుకోరు. ఆయన కూడా ఎద్దెక్కి తిరుగుతూ ఉంటాడు అని చెప్తారు. మరి ఆయన ఎద్దెక్కి తిరుగుతుంటాడని చెప్పేవాడు మరి తన ఎద్దెక్కి వెళ్ళకూడదు కదా, ఆ సెన్సిటివిటీ ఉండాలి కదా. సో కాబట్టి ధర్మ అధర్మముల యొక్క వివేకము తెలియడం చాలా అవసరం. కర్మ సందర్భంలో, జ్ఞానం సందర్భంలో ఆత్మ అనాత్మ వివేకము. ఎప్పుడు మనం జ్ఞానం అంటే వివేక జ్ఞానాన్నే గురించే మాట్లాడుతున్నాము. ఇదం జ్ఞానం అంటే ఇదం అర్థమేమిటి, ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ వివేక జ్ఞానమును ఉపాశ్రిత్య అంటే ఆశ్రయించి. జ్ఞానమును ఆశ్రయించుట అనగానేమి, ఇప్పుడు కుర్చీని ఆశ్రయించుట అంటే వచ్చి కుర్చీలో కూర్చుండుట అని అర్థం. జ్ఞానమును ఆశ్రయించుట అంటే జ్ఞానమును అనుభవమునకు తెచ్చుకొనుట అని అర్థం. ఇదంతా మనం కవర్ చేసాం, అయినా ఇంకోసారి నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఈ జ్ఞానాన్ని ఆశ్రయించిన వాళ్ళు నాతో సాధర్మ్యమును పొందెదరు. మమ సాధర్మ్యం ఆగతాహ, ఇది కూడా నేను విస్తారంగా చెప్పాను. తరంగము సముద్రముతో సాధర్మ్యమును పొందును అనగా తరంగము సముద్రములో విలీనమైపోవును, అది సాధర్మ్యము అంటే. సో ఆ విధంగా వీడు ఆ దైవత్వంలో విలీనమైపోతాడు. ఏమిటి దైవత్వము యొక్క ప్రధాన లక్షణములు ఏమిటి ఈ సందర్భంలో అంటే, క్షేత్రమునందే క్రియ భోగము రెండూ కూడా క్షేత్రమునందే ఉంటాయి. క్రియ క్షేత్రమునందు ఉంటుంది అంటే మనస్సు దేహము కలిసి క్రియలను ఆచరిస్తాయి. భోగం ఎక్కడ ఉంటుంది, దేహమున అదే మనస్సు దేహమునందే ఉంటుంది. కర్త భోక్త అంటే క్రియ ఉన్నది కర్త, భోగము ఉన్నది భోక్త, రెండూ కూడా ప్రకృతియే, రెండు కూడా క్షేత్రమే. క్షేత్రజ్ఞతత్వము క్రియకు భోగమునకు ఆశ్రయము కాదు, అకర్త భోక్త. అది పరమ, అది దైవత్వము యొక్క లక్షణము. ఆ లక్షణాన్ని వీడు పొందేస్తాడు. తర్వాత పరమాత్మ అసంగ, అసంగుడు, నిర్లిప్తుడు, లేపము ఉండదు పరమాత్మకు, నిర్వికారుడు, వికారములు ఏమీ ఉండవు పరమాత్మకు. పరమాత్మ ఎందు వికారములు ఉండవు. వికారములు అంటే మార్పులు, చేంజెస్, అవే ఉండవు. కాబట్టి పరమాత్మతో సాధర్మ్యమును పొందుట అనగా ఆ లక్షణములు ఈయనకు వచ్చేస్తాయి. అంటే ఆయన వేరే ఉంటాడు, వీడు వేరే ఉంటాడు, ఆయన లక్షణాలన్నీ ఈయన పుణికి పుచ్చుకుంటాడు అనే అభిప్రాయం కాదు, ఆయనతో అభేదమును పొందును అనే అభిప్రాయం. భాష్యాన్ని చూస్తూ ఉన్నామేమో అనుకుంటున్నాను నేను. ఇదం జ్ఞానం యథోక్తం ఉపాశ్రిత్య జ్ఞాన సాధనమనుష్ఠాయ ఇత్యేతత్, అది అంత అది కూడా చూసాం, ఇంకా ముందుకు వెళ్తున్నాం. కాబట్టి జ్ఞానమును ఆశ్రయించుట అంటే ఆ జ్ఞానమును మనకి కలిగించేటువంటి సాధనములు అమానిత్వం అదంభిత్వం మొదలైన సాధనములను అనుష్ఠించుట. ఇది ఎలాగంటిదంటే, ఈ అమానిత్వం అదంభిత్వం అనే సాధనాలు అనుష్ఠించటం ఎలాగంటే, ఈ పై పొరలు అజ్ఞానపు పొరలను తీసివేయుట. మానిత్వం అదే అహంకారం యొక్క ఒక లక్షణం. ఆ మానిత్వాన్ని తీసేస్తే అహంకారం సగం పోయింది, అక్కడికి దంభిత్వం ఇంకో సగం పోయింది. సో ఈ విధంగా
ఒక్కొక్క పొరే తీసేసుకుంటూ పోవాలి. దీనికి శ్రీరామకృష్ణుల వారు ఉల్లిపాయ దృష్టాంతం చెప్పారు. ఉల్లిపాయ ఏం చేస్తారు? ఓ పొర తీసేయటం, ఇంకో పొర తీసేయటం, ఇంకో పొర తీసేయటం. అన్ని పొరలు తీసేసేపటికి ఆఖరిని కూడా పొరే ఉంటుంది, లోపల గింజ అవే ఉండవు. ఆఖరి పొర కూడా తీసేస్తే ఏముంటుంది? అంటే ఉల్లిపాయ లోపల ఉన్న ఆకాశము మహాకాశంలో కలిసిపోతుంది. అలా అర్థం చేసుకోవాలి. ఉల్లిపాయ అంటే ఎంతవరకు అవసరమో దృష్టాంతం అంతవరకే తీసుకోవాలి. అంతేగాని ఉల్లిపాయ పకోడీలు అలా మొదలు పెట్టకూడదు. ఓకే, సో అంతవరకే దృష్టాంతం. కాబట్టి ఉల్లిపాయలో ఉండే ఆఖరి పొర కూడా తీసేప్పటికీ లోపల ఉన్న ఆకాశము మహాకాశంలో కలిసిపోయింది. అదేవిధంగా అమానిత్వం, మానిత్వాన్ని తీసేయి, దంభిత్వాన్ని తీసేయి, హింసను తీసేయి, ఆ రకంగా అలా వైరాగ్యం అంటే రాగమును తీసేయి. అలా తీసేయగా 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 ఇంక తీసేయాల్సిందేమీ మిగలదు. అప్పుడు జీవుడు ఈశ్వరుడు అయిపోతాడు. అది సాధర్మ్యమాగతాః. మమ పరమేశ్వరస్య సాధర్మ్యం మత్స్వరూపతాం ఆగతాః ప్రాప్తాః ఇత్యర్థః. నతు అంటే మత్స్వరూపమును పొందేరు అని అర్థం. సాధర్మ్యమును పొందినారు అంటే నా స్వరూపమును పొందినారు అని అర్థం. అంతే తప్ప నతు సమాన ధర్మతాం, అంతేగాని దేవుడు అక్కడ ఉంటాడు, వీడు ఇక్కడ ఉంటాడు, ఆ దేవుడికి ఉండే కొన్ని లక్షణాలు వీడికి వచ్చాయి అని మాత్రం కాదు, అలా చెప్తూ ఉంటారు. అలాగే ద్వైతులు అలాగే చెప్తారు, దేవుడికి ఉండే లక్షణాలు వీడికి వచ్చాయి. ఏమిటి వచ్చాయండి దేవుడికి ఉండే లక్షణాలు అంటే ఫిజికల్గా వర్ణిస్తారు. అంటే ముందు దేవుణ్ణి ఫిజికలైజ్ చేసేసి ఆ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్సే జీవుడికి వచ్చినాయి, భక్తుడికి వచ్చాయి. ఎలాగా? దేవుడికి నాలుగు చేతులు ఉంటాయి, వీడికి కూడా నాలుగు చేతులు వస్తాయి. అంతవరకు రెండు చేతులే. దిస్ ఈజ్ హౌ. అంటే అంతవరకు ఈ భక్తులందరూ ఉంటారు. ఈ భక్తులందరూ ఉంటూ ఉండగా హఠాత్తుగా వీళ్ళలో ఒక భక్తుడికి నాలుగు చేతులు వచ్చేస్తాయి. అంటే లేకపోతే వైకుంఠంలో నాలుగు చేతులు వచ్చేస్తాయి. వైకుంఠంలో భక్తుల్లో రెండు చేతుల భక్తులు, నాలుగు చేతుల భక్తులు ఉంటారు. క్యా బాత్ హే. అలా కాదు, అది కాదు మమ సాధనం. అంటే అర్థం ఏమిటి? దీని అభిప్రాయం ఏమిటి? దేవుడు అనగా ఫిజికల్, ఒక ఫిజికల్ ఎంటిటీ. ఆ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ జీవుడికి, భక్తుడికి వస్తాయి. అది కాదు మమ సాధర్మ్యం ఆగతా అంటే. సో ఇక్కడ మత్స్వరూపతాం ఆగతాహ. ఎందుకంటే అలా ఎందుకు చెప్పాల్సి వస్తుంది? స్వరూపములో విలీనమైపోతాడు అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, భాష్యకారులు బాగా రాశారు, క్షేత్రజ్ఞేశ్వరయో భేదానభ్యుపగమాత్ గీతాశాస్త్రే. ఈ భగవద్గీత అనే శాస్త్రమునందు క్షేత్రజ్ఞునకు ఈశ్వరునకు భేదాన్ని ఒప్పుకోరు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి. ఇది ఇక్కడ గీతాశాస్త్రం అలా ఉంటుంది. ఇదేమీ దేవాలయంలో కళ్యాణ మంటపం కాదు. దేవాలయంలో కళ్యాణ మంటపంలోకి వెళ్ళి జీవుడు దేవుడు ఒక్కడే అంటే ఆఘాయిత్యం అది. అలా అనడానికి వీల్లేదు, అక్కడ సందర్భం కాదు. వినవాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకుంటారు. దాన్ని బ్లాస్ఫమీ అని కూడా భావిస్తారు. ఇట్ ఈజ్ ఎ బ్లాస్ఫమస్ స్టేట్మెంట్ అయిపోతుంది. అహం బ్రహ్మాస్మి అంటే బ్లాస్ఫమస్ అయిపోతుంది. అంటే కాబట్టి అలా అనకూడదు. అక్కడ అనడం అపేక్షితం కాదు. ఆ సందర్భం అలా ఉంటే ఉండుగాక, మనకేం అభ్యంతరం లేదు. కానీ మనం ఏమంటున్నాం, మనం ఇక్కడ గీతాశాస్త్రంలో ఉన్నాం. ఇక్కడ జీవుడికి ఈశ్వరుడికి భేదాన్ని స్వీకరించరు. ఇక్కడ క్షేత్రజ్ఞుడనగా ఈశ్వరుడే అని స్వీకరిస్తారు. ఇక ఇప్పుడు ఈ దేవుళ్ళలో కలిసిపోతే ఇంకా ఫలమేముంది? ఇంకా ఫలం, జ్ఞానానికి ఒక ఫలం అనే మాట ఏమున్నది? ఇప్పుడు వీడు పరిచ్ఛిన్నుడైన జీవుడిగా మిగిలి ఉంటే ఏవో ఈ ఫలం కావాలి, ఆ ఫలం కావాలి అనే ఇచ్చ ఉంటుంది. కానీ వాడు ఈశ్వరుల్లో కలిసిపోతే ఇక ఫలం అనేది ఏది ఉండదు. అయినా కూడా ఇక్కడ ఫలాన్ని గురించి మాట్లాడుతున్నారు. ఒక ప్రవాహంలో ప్రతిదానికి ఫలం చెప్తారు కాబట్టి ఈ జ్ఞానానికి కూడా ఓ ఫలాన్ని చెప్తున్నారు. ఏమిటా ఫలము? సర్గేపి నోపజాయంతే ప్రళయే నవ్యథంతి చ. సృష్టిలో వీళ్ళకి తిరిగి పుట్టు, సృష్టి వచ్చినప్పుడు ఈ మళ్ళీ వీడు జీవరూపంగా పుట్టుట అనేది ఉండదు.
ప్రళయం వచ్చినప్పుడు ఆ పుట్టిన జీవుడు నశించుట అనే పరిస్థితి ఈ జ్ఞానికి ఉండదు అని దాన్ని ఫలం కింద చెప్పారు. సో భాష్యకారులు ఫలవాదశ్చ అయం స్తుత్యర్థం ఉచ్యతే. చూడండి, పరమాత్మలో ఐక్యం. ఇప్పుడు కెరటము సముద్రంలో కలిసిపోయింది, సముద్రంలో విలీనమైపోయింది. విలీనమైపోతే ఇంకా మళ్ళీ ఆ కెరటము పుట్టదు అని వేరే చెప్పనక్కర్లేదు. వాట్ డూ మీన్ బై దాట్? మళ్ళీ ఆ కెరటము ఉంటేగా పుట్టడానికి. ఇప్పుడు సూక్ష్మ శరీరం ఉంటే అసలు పుట్టుటనగా సూక్ష్మ శరీరము అలాగే మిగిలి ఉండి అది స్థూల శరీరాన్ని పట్టుకొనుట సంపాదించుట దాన్ని పుట్టుట అంటారు. ఈ స్థూల ఈ సూక్ష్మ శరీరము అంటే సూక్ష్మ శరీరము అజ్ఞానము చేత వచ్చింది. అది అజ్ఞానం ఉండబట్టి సూక్ష్మ శరీరం ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరము అది అలాగే మిగిలి ఉంటుంది. అజ్ఞానం ఉన్నంత వరకు అలా మిగిలి ఉంటుంది. ఆ సూక్ష్మ శరీరం ఈ దేహాన్ని విడిచిపెడుతుంది, విడిచిపెట్టి ఇంకో దేహాన్ని సంపాదిస్తుంది. ఇప్పుడు ఈ ఊళ్ళో ఉద్యోగం చేసేవాడు ట్రాన్స్ఫర్ అయ్యారనుకోండి, ఏం చేస్తాడు? ఈ ఊరి నుంచి ఈ సామానంతా బండిలోనో లేకపోతే లారీలో వేసుకుని కొత్త ఊరికి వెళ్ళి అక్కడ ఇంకో ఇల్లు అద్దెకి తీసుకుంటాడు, మరో ఇల్లు అద్దెకి తీసుకుని ఈ సామానంతా అక్కడ పెట్టుకుంటాడు. పెట్టుకుని ఇక్కడ అనుభవించినటువంటి భోగాలు ఏవైతే ఉంటాయో అటువంటి భోగాలను అక్కడ కూడా అనుభవిస్తాడు. జీవుడు అంటే అలాగే ఉంటాడు. అదేవిధంగా జీవుడు కూడా ఈ దేహం అనే ఇల్లుని విడిచిపెట్టి ఇంకో దేహంలోకి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ అనుభవించిన భోగముల వంటి భోగములనే సుఖమును దుఃఖమును అనుభవిస్తూ ఉంటాడు. సో అది ఎంతవరకు ఉన్నది? అజ్ఞానము చేత ఆ సూక్ష్మ శరీరము ఆ విధంగానే నిలిచి ఉన్నంత వరకు. జ్ఞానం ఏం చేస్తుందంటే ఆ సూక్ష్మ శరీరాన్ని భంగం చేసేస్తుంది. దాన్నే లింగభంగము అంటారు. లింగము అంటే సూక్ష్మ శరీరం, అది భంగం అయిపోతుంది. సో అంటే పరిచ్ఛేదం అనేది ఏది లేదు. అజ్ఞానము చేత కల్పితమైన పరిచ్ఛేదములన్నీ కూడా గాయబ్ అంటే లేకుండా పోతాయి. కాబట్టి సూక్ష్మ శరీరం ఎప్పుడైతే లేదో తిరిగి మళ్ళీ సృష్టి జరిగిన సమయంలో మరో దేహమును పట్టుకొనుట అనే ప్రసక్తి ఉండదు. అది వస్తుస్థితి, ఆ పరిస్థితి అలా ఉంటుంది. కానీ దానిని ఒక ఫలరూపముగా ప్రతిపాదించుట ఎందుకు అంటే ఆ జ్ఞానం అంత గొప్పది సుమా అని స్తుతించటం కోసం అలా చెప్తున్నారు. సో అంటే ఎప్పుడైతే ఆత్మజ్ఞానము కలుగుతుందో అప్పుడు వాడికి ఆ చైతన్య స్వరూపుడైన వాడికి ఆ జీవుడు చైతన్య స్వరూపుడు అయిపోతాడు, అంటే పరమాత్మ అయిపోతాడు. అంటే ఆ వాడికి ఏమవుతుంది? ప్రకృతితోటి సంబంధము కంప్లీట్గా విచ్ఛేదం అయిపోతుంది. ప్రకృతి సంబంధం ఉండదు. ప్రకృతితో సంబంధము అజ్ఞానం చేతనే వస్తుంది. ప్రకృతి యొక్క గుణములు, ప్రకృతితో సంబంధము ఉన్నా ప్రకృతి యొక్క గుణములతో సంబంధము ఉన్నా ఒకటే. ఆ సంబంధము అజ్ఞానం చేత వస్తుంది, యథార్థంగా ఉండదు. ఆ యథార్థముగా లేని సంబంధాన్ని లేనిదిగా గ్రహిస్తాడు జ్ఞాని. కాబట్టి ప్రకృతి సంబంధ విచ్ఛేదం అయిపోతుంది. దీన్ని మనం చూసాం, భూత ప్రకృతి మోక్షంచ అని 13వ అధ్యాయం ఆఖరి శ్లోకంలో చూసి ఉన్నాము. సో కాబట్టి ప్రకృతి సంబంధ విచ్ఛేదం అయిపోతే పుట్టుక ఉండదు, గిట్టుట ఉండదు. ఎందుకంటే పుట్టుట గిట్టుట అనేవి ప్రకృతి యందు మాత్రమే ఉంటాయి. ప్రకృతి గుణముల సమ్మేళనము ప్రకృతి, దాని ఎందే పుట్టటము గిట్టటము అనే ఉంటాయి. సో స్వరూపంలో పుట్టుట ఉండదు, గిట్టుట ఉండదు. ఓకే, సినిమాని ప్రకాశింపజేసే దీపము అది పుట్టదు గిట్టదు. ఆ దీపకాంతిలో ప్రకాశించే సినిమాలో నాయకుడు పుడతాడు గిట్టుతాడు, ప్రతి నాయకుడు పుట్టడము గిట్టడము ఇవన్నీ ఉంటాయి. సినిమా లోపల ఉంటాయి పుట్టడము గిట్టడము. సినిమా అంతటా వ్యాపించి ఉండి సినిమాకి అతీతంగా ఉండేటువంటి ఆ వెలుగు ఏది గలదో దాని యందు పుట్టుట గిట్టుట అనేవి ఉండవు. ఆ దృష్టాంతాన్ని మీరు అలా అర్థం చేసుకోవాలి. ఓకే, స్విచ్ ఆన్ చేస్తే పుట్టిందని అలా మొదలు పెట్టకూడదు. దృష్టాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఓకే, అర్థమైందండి? సర్వే అపి సర్గే అపి సృష్టికాలే అపి న ఉపజాయంతే న ఉత్పద్యంతే. సో ఈ విధముగా జ్ఞానమును సాక్షాత్కరించుకుని పరమాత్మలో కలిసిపోయినటువంటి జ్ఞానులు ఉన్నారే, వీళ్ళు సృష్టికాలమునందు పుట్టరు.
ప్రళయే బ్రహ్మణ అపి వినాశకాలే నవ్యథంతి చ వ్యథాం నాపద్యంతే నచ్యవంతి ఇత్యర్థః. ప్రళయకాలమునందు కూడా, ప్రళయకాలం అంటే ఏమిటి? మన వాళ్ళే అనుకుంటారు, కథల కింద చెప్పుకుంటారు. ప్రళయకాలం అంటే అంతా మంటలు వచ్చి బూడిదైపోతుంది, అన్నీ నీళ్ళు వచ్చి మునిగిపోతాయి, ఏదో చెప్పుకుంటారు. ప్రళయం అంటే మనకి మామూలుగా ప్రకృతిలో కలిగే బీభత్సాన్ని ప్రళయము అని అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రళయకాలము అంటే ఆ బ్రహ్మదేవుడు సృష్టికర్త ఉన్నాడు చూసారా, ఆయన కూడా విలీనమైపోతాడు. సృష్టికర్తకి కూడా విలీనమైపోతాడు, దాన్ని ప్రళయము అంటారు. సో ఆ అంటే ఇప్పుడు ఈ సృష్టి అంతా ఒక కంపెనీ అనుకుంటే, ఆ కంపెనీని స్టార్ట్ చేసిన జనరల్ మేనేజరు ఆ కంపెనీని కొంతకాలం నడిపించి అందరినీ పంపించేసి ఆఖరిని ఆయన కూడా రిజైన్ చేసి లేచక్కపోతాడు. అప్పుడు ఆ కంపెనీని మూసేసినట్టు అయిపోయింది. దట్ ఈస్ కాల్డ్ ది ప్రళయ. ఈ మధ్యకాలంలో కొన్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఆ విధంగా ప్రళయమును పొందినవి. ఒకప్పుడు భారత్ సైకిల్స్ లిమిటెడ్ అని ఒకటి ఉండేది, వాళ్ళు సైకిల్స్ చేసి అమ్మేవారు. కానీ భారత ప్రభుత్వం వాళ్ళు సైకిల్స్ తయారు చేసి అమ్మేవారు. కానీ మన సమాజంలో భారత ప్రభుత్వం సైకిల్స్ తయారు చేస్తుందని కానీ వాళ్ళు అమ్ముతారని కానీ ఎవరికి తెలియదు. అందరూ ర్యాలీ అండ్ ఇంకోటేదో ఉండేది. హీరో తర్వాత వచ్చింది హంబర్, హంబర్ అనో ఏదో సైకిల్. ఆ సైకిల్సే కొనుక్కునేవారు. ఏమంటే ప్రభుత్వం వాళ్ళు సైకిల్స్ చేస్తారట, ఎక్కడ ఉంటాయంటే అవి ఎక్కడా ఉండవండి వాళ్ళు ఏమైనా. కాబట్టి భారత ఇండియన్ సైకిల్ కంపెనీ ఏమైంది, అది మూతపడింది. సో అలాగా కంపెనీ మూతపడిపోతుంది. ఇది బ్రహ్మదేవుడి యొక్క కంపెనీ సృష్టి అంతా. ఆ కంపెనీ మూతపడిందంటే ఆయన ఏమవుతాడు? ఆయన జనరల్ మేనేజర్గా ఉండు, మిగిలి ఉంటాడా? మిగిలింటే కంపెనీ ఉన్నట్టే కదా. కాబట్టి ఆయన కూడా లేకుండా అయిపోతాడు, ఆయన కూడా కలిసిపోతాడు, ఆ పరమాత్మలో కలిసిపోతాడు. సో సృష్టి అనేది లేకుండా అయిపోతుంది. దీన్ని ప్రళయము అంటారు. అటువంటి ప్రళయ కాలంలో బ్రహ్మదేవుడి గారికి ఏదైనా కొంచెం దుఃఖం ఉంటే ఉండొచ్చు. అయ్యో, ఈ కంపెనీ ఇంతకాలం ఇన్ని వేల సంవత్సరాలు నడిపించాము, ఇప్పుడు ఈ కంపెనీ మూతపడిపోతుంది, మనకు కూడా అధికారం ఊడిపోతుంది అనే దుఃఖం ఆయనకి ఏమైనా ఒకసారి ఉంటే ఉండొచ్చు. కానీ ఆత్మజ్ఞానికి అటువంటి దుఃఖము కూడా ఉండదు. సో అటువంటి వ్యథను ఆత్మజ్ఞాని పొందడు. వ్యథాం నా ఆపద్యంతే. వ్యథను పొందుట అంటే అర్థం ఏంటో తెలుసునండి. ఇప్పుడు మీరు శాంతంగా కూర్చుని ఉన్నారండి, శాంతంగా కూర్చున్నారు. కూర్చుని ఉండగా మీకు ఏదో గుర్తొచ్చి మనస్సు అంతా చెడిపోయింది అంటే అర్థం ఏంటి? మీ శాంతావస్థ నుంచి మీరు సంసారంలోకి జారిపోయినారు అని అర్థం కదా. అలాగే మీరు శాంతంగా విశ్రాంతిగా కూర్చున్నారు. కూర్చుంటే మీకు ఏదో టెలిఫోన్ వచ్చింది. టెలిఫోన్ వచ్చి దాంతో ఏమైపోయింది? మీకున్న శాంతావస్థ నుంచి ఆ టెలిఫోన్ కారణంగా మీరు ఆ కల్లకల్లోలంలోకి జారిపోయినారు. దాన్ని వ్యథ అంటారు. అటువంటి వ్యథ ఈ ఆత్మజ్ఞానులకు ఎన్నడూ ఉండదు. వారు తమ స్వరూపము నుండి ఎట్టి పరిస్థితులలోనూ త్రిగుణాత్మకమైన ప్రకృతిలోకి జారిపోరు. నచ్యవంతి, అంచేతనే దేవుడికి అచ్యుతుడు అని పేరు. అచ్యుతుడు అంటే ఆయన ఈ జగత్తు సృష్టి స్థితిలయములకు కారణమే అయినప్పటికీ తన స్వరూపము నుండి ప్రకృతి యొక్క గుణముల పంజాలోనికి ఎన్నడూ జారిపోడు అని అర్థం అచ్యుతుడు అంటే. చ్యుతి లేనివాడు. శంకరులు అదే అర్థం రాస్తున్నారు. యతను పొందుటలేదు అంటే అర్థం ఏమిటి? నచ్యవంతి ఇత్యర్థః. అంటే స్వరూపము నుండి చ్యుతి అంటే జారిపోవుట, దానిని పొందుటలేదు అని అర్థం. స్వరూపచ్యుతి లేదు అని అర్థం. ఓకే, ఆ శ్లోకం పూర్తయింది. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవసర్వభూతానాం తతో భవతి భారత.
ఓకే. ఇంతకుముందు ఓ మాట చెప్పారు 13వ అధ్యాయంలో, ఈ శ్లోకాలని కొంచెం కాషస్గా మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. మామూలుగా పురాణ దృష్టితో ఈ శ్లోకాలను చూడకూడదు. పురాణ ఇవి దార్శనిక దృష్టితో చూడదగినటువంటి విషయం తప్ప పురాణ దృష్టితో చూడదగిన విషయం కాదు. సో మీరు ఆ విషయాన్ని కొంత గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పారంటే, యావత్ సంజాయతే యత్కించిత్ సత్వం సంజాయతే, ఏ 13వ అధ్యాయంలో వచ్చింది, ఏ ప్రాణి ఈ జగత్తులో పుట్టినా క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగా తద్విద్ధి భరతర్షభ. హే అర్జున తెలుసుకో, ఏ ప్రాణి పుట్టినా క్షేత్రము క్షేత్రజ్ఞుడు రెండింటి యొక్క సమ్మేళనము చేతనే ప్రాణి పుట్టుచున్నది. దీన్ని మీరు సరిగ్గా తెలుసుకోవాలి. ప్రకృతి పురుష, క్షేత్రమనగా ప్రకృతి, క్షేత్రజ్ఞుడు అనగా పురుషుడు, ఆ రెండింటి యొక్క సమ్మేళనము, ప్రకృతి పురుషుల యొక్క సమ్మేళనము చేతనే సకల ప్రాణులు పుట్టును. దీన్ని మీరు తప్పుగా తెలుసుకోవడం అంటే ఎలా తెలుసుకోవడం తెలుసునా, ప్రకృతి అంటే స్త్రీ, పురుషుడు అంటే మగవాడు, వాళ్ళిద్దరి సమ్మేళనము చేతనే శిశువులు పుట్టును అని మీరు తెలుసుకుంటే మీరు తప్పుగా తెలుసుకున్నారు అని అర్థం. ఇది పురాణం కాదు, ఇక్కడ పురాణం చెప్పట్లేదు ఏమండి. మరి కరెక్ట్గా తెలుసుకోవడం అంటే ఇలాగా మీరు చూడండి, సినిమా దృష్టాంతం ఇదంతా, ఇదంతా ఈ కథ అంతా నేను చెప్పాను, ఈ పాట నేను పాడిన పాటే, మళ్ళీ ఇంకొకసారి పాడేస్తాను ఏం పర్వాలేదు. ఇప్పుడు సినిమా ఉన్నది, సినిమా ఎలా పుడుతుందో తెలుసిన, ఫిలిం కాంతి రెండింటి యొక్క సమ్మేళనం చేత సినిమా పుడుతుంది. సినిమాలో నాయకుడు ఎలా పుట్టాడు, ఫిలిం ప్లస్ కాంతి. సినిమాలో నాయిక ఎలా పుట్టింది, ఫిలిం కాంతి రెండింటి నుంచి పుట్టింది. ఇప్పుడు ఈ నాయకుడు ఈ నాయికను ప్రేమించి పెళ్ళాడాడు, వాళ్ళకు ఒక పిల్లాడు పుట్టాడు, ఆ పిల్లాడు ఎలా పుట్టాడు, వాళ్ళిద్దరికి ఆపరణ చేయడం బట్టి పుట్టారా లేకపోతే ఫిలిం ప్లస్ కాంతి వల్ల పుట్టారా. మీకు బాగా అర్థమైపోతుంది, వెరీ నైస్. అదే పౌరాణికుడు అయితే ఏమంటాడు, ఫిలిము కాంతి పక్కన పెట్టేసి వాళ్ళిద్దరు కాపురం చేశారు కాబట్టి పుట్టాడంటాడు. సినిమాలో పిల్లాడు అయ్యా రావా అంటే మీరు అనొచ్చు, సినిమాలో మీరు చెప్పింది బాగానే ఉంది, జగత్తు కూడా అంటే జగత్తు సినిమా అయ్యానయ్యా బాబు, జగత్ అంటే సినిమాయే. కాబట్టి సినిమాలో ఎన్ని క్యారెక్టర్స్ పుట్టాయో అన్నీ కూడా ఎలా పుట్టాయండి, సినిమాలో ప్రకృతి పురుషుల సమ్మేళనము అంటే ఫిలిము ప్రకృతి, పురుషుడు కాంతి వెలుగు, ఆ రెండింటి యొక్క సమ్మేళనం వల్ల పుట్టాయి. సో ఈ జగత్తులో ఉండే సకల ప్రాణులు కూడా అట్టి సందర్భమే. ఇప్పుడు మీరు జగత్తులో మీరు ఒక మగవాడిని తీసుకోండి, ఆయన యందు ప్రకృతి ఉంటుంది, ఎందుకని దేహము మనస్సు ఆయన యందు ఎరుక తెలివి ఉంటుంది కదా, అది పురుషుడు, తెలివి పురుషుడు, దేహము మనస్సు ప్రకృతి, అది ఒక మగవాడు అయినాడు. సపోజ్ ఒక ఆడామెని తీసుకోండి, స్త్రీని తీసుకోండి, ఆమె యందు ప్రకృతి ఉంటుంది, ఎందుకని దేహము మనస్సు, ఆమె యందు చైతన్యం ఉండదా, ఏమి ఉంటుంది, కాబట్టి పురుషుడు. కాబట్టి పురుషుడైనా స్త్రీ అయినా, అక్కడ పురుష శబ్దానికి అర్థం వేరు, ఈ వాక్యం తెలిసిందా, పురుషుడైనా స్త్రీ అయినా ప్రకృతి పురుష సమ్మేళనము చేతనే పుట్టును, తెలిసిందా వాక్యం. దీంట్లో మొదట ఉన్న పురుషుడు వేరు, రెండో పురుషుడు వేరు. మొదటి పురుషుడు అనగా అర్థమేమి, మగవాడు. రెండో పురుషుడు అంటే అర్థం ఏమిటి, చైతన్యం. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి పెట్టినట్టున్నాను నేను, లేదు కదా తెలిసిందా, ఓకే. అంటే సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంతేగాని మరి మీరు పురుష శబ్దాన్ని అక్కడ అలా ప్రయోగించారే, ఇక్కడ ఇలా ప్రయోగిస్తున్నారు ఏమిటి అని అడిగే హక్కు మీకు ఉండదు. అర్థాన్ని బట్టి తెలుసుకోవాల్సి ఉంటుంది తప్ప ప్రయోగాన్ని కాదనడానికి మీకు హక్కు లేదు. అర్థం ఉంటే ప్రయోగం ఉంటుంది చేలో. సో ఇప్పుడు కుక్క ఉన్నది, అది దాంట్లో దేహము మనస్సు ప్రకృతి, దాంట్లో ఉండే ఎరుక పురుషుడు, కాబట్టి కుక్క ఎలా పుట్టింది, ప్రకృతి పురుష సమ్మేళనము వల్ల పుట్టింది. ఇప్పుడు ఆ మాట మగ కుక్కకి వర్తిస్తుందా ఆడకుక్కకి వర్తిస్తుందా, రెండింటికి వర్తిస్తుంది, సకల ప్రాణులకు కూడా ఇదే పరిస్థితి అని మనం చదివి ఉన్నాము. సో ఆ విషయాన్ని ఇప్పుడు మళ్ళీ ఓసారి ప్రస్తావిస్తున్నారు భాష్యకారుల యొక్క అవతారిక. క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగ ఈదృశ భూతకారణం ఇత్యాహ. సో పైన చెప్పుకుంటూ వచ్చినటువంటి
క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగము. ఎటువంటి క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగము? పదమూడో ఈదృశ్య. ఈదృశ్య అంటే ఇటువంటి అంటే పదమూడో అధ్యాయంలో చెప్పినటువంటి క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగము. ఏ సంయోగమైతే ఆత్మజ్ఞానులకు ఉండదో, ఏ సంయోగము వలన జీవుడు జనన మరణ ప్రవాహంలో పయనిస్తూ ఉంటాడో, ఏ జ్ఞానమును ఆశ్రయించి ఆత్మజ్ఞానులు క్షేత్రక్షేత్రజ్ఞ వివేకమును పొందిన వారై క్షేత్రక్షేత్ర అజ్ఞానకల్పితమైన క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగమును తిరస్కరిస్తారో, అటువంటి క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగమే సకల ప్రాణుల యొక్క ఉత్పత్తికి కారణము అని ఇంతకుముందు మనం చెప్పుకుని ఉన్నాము. ఆ విషయాన్నే మళ్ళీ శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ప్రస్తావిస్తున్నాడు. ఇప్పుడు సినిమా ఎలా వచ్చింది, మీరు ఆ సినిమా దృష్టాంతం గట్టిగా పట్టుకోండి. సినిమా ఎలా వచ్చింది అంటే ఫిలిం ఉండాలి, కాంతి ఉండాలి, ప్రకాశము. ఫిలిము ప్రకాశము కలిస్తే సినిమా వచ్చింది. ఇప్పుడు ఫిలిం పెట్టామనుకోండి, ఫిలిం పెట్టాము, అలా తిప్పుతూ ఉన్నాం, అందరూ కూర్చున్నారు, ఎదురుకుండా తెర ఉన్నది, ఫిలిం పెట్టి తిప్పుతూ ఉన్నారు. ఆ తెర మీద మీకు ఏమైనా సినిమా ఉంటుందా? ఉండదు కాదండి. ఫిలింలో ఉన్నాయి ఇంప్రెషన్స్ అన్నీ, దాన్ని చక్కగా కరెక్ట్ స్పీడ్లో తిప్పుతున్నారు. మరి తెర మీద ఎందుకది మీకు సినిమా లేదు అంటే అసలైంది లేదండి, అసలైంది లేదు. ఏమిటా అసలైంది? వెలుగు, ప్రకాశము, అది లేదు. ఈ లోపల ఓ దేవుడు వచ్చి ఆ ప్రకాశాన్ని పెట్టాడు దాంట్లో. దేవుడు వచ్చాడంటే ప్రకాశం అని అర్థం, దేవుడు అంటే అర్థం ప్రకాశము అని అర్థం. దివు అంటే ప్రకాశము. ఈ దేవుడు అనే పదాన్ని మనము సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాము అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా, సుమారు 3-4 దశాబ్దాల నుంచి అనుకుంటున్నా. దేవుడు అంటే ఓ పెద్ద ఆయన, ఆయన కిరీటం పెట్టుకుంటాడు, ఏవేవో బంగారపు ఆభరణాలు పెట్టుకుంటాడు. ఏమండి దేవుడికి ఆభరణాలు అవసరమయ్యాయంటే హౌ డూ యూ ఫీల్? ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడండి, వీధిలోకి వెళ్ళేప్పుడు ఫస్ట్ క్లాస్ ఇస్త్రీ చేసినటువంటి షర్టు, మంచి నాజూకైనటువంటి పంచా కట్టి, మెడలో బంగారపు గొలుసు వేసి, చేతికి బంగారపు వాచి పెట్టి, దీనికి 8 ఉంగరాలు పెట్టుకుని, ఒళ్ళంతానేమో సెంట్లో అవి పూసుకుని, జుట్టుకంతా నల్ల రంగు వేసుకుని టిప్ టాప్ వెళ్తున్నాడంటే అర్థమేంటి? మీకు ఏమర్థమైంది దాన్ని బట్టి? సంసారి అంటే ఇలా ఉంటాడు అని అర్థమైందా లేదా? దెర్ ఈజ్ నో ఫ్రీడమ్, వాడికి ఫ్రీడమ్ లేదు. వాడు ఆ జనాల్ని మెప్పించటం కోసం, జనాల దృష్టిలో తన గొప్పతనాన్ని ప్రకటించటము అనేటువంటి ఒక బంధంలో ఉన్నాడు. దేవుడు కూడా అలాగే ఉన్నాడంటే దేవుణ్ణి సంసారి అయిపోతాడు దేవుడు. దేవశబ్దానికి అర్థం ఏంటంటే ప్రకాశము. దేవుడు అంటే ప్రకాశము. ఉపనిషత్తులు ఎలా వర్ణిస్తాయంటే కన్ను చూపుని దేవ అని వర్ణించాయి. చూపు దేవ, ఎందుకని? వెలుగు, చూపు అనేది వెలుగు, రూపములన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. చెవి దేవ, ఎందుకని? అది వెలుగు, అది శబ్దములనన్నింటినీ ప్రకాశింపజేస్తుంది. ముక్కు ఇంకో దేవ, ఇవన్నీ దేవతలు. సో సూర్యో మే చక్షుషిశ్రిత, సూర్యదేవత నా చూపునందు ఉన్నాడు. చంద్రమా మే మనసి శ్రిత, చంద్రదేవత నా మనస్సునందు ఉన్నాడు. అంటే అర్థమేటో తెలుసునండి, మనస్సునందుండే ప్రకాశానికి చంద్రుడని పేరు, కళయందుండే ప్రకాశానికి సూర్యుడని పేరు. అన్నింట్లోనూ ఒకే ప్రకాశం ఉన్నది. ఫ్యాన్లో ఉండే ఎలక్ట్రిసిటీకి ఫ్యాన్ అని పేరు, బుడ్డీలో ఉండే ఎలక్ట్రిసిటీకి లైట్ అని పేరు, రెఫ్రిజిరేటర్లో ఉండే ఎలక్ట్రిసిటీకి కూలింగ్ అని పేరు, అలాగనమాట, సంథింగ్ లైక్ దాట్. సో దేవ, దేవుడు. కాబట్టి సో సినిమా అంటే ఏ ఉండాలి? ఫిలిం ఉండాలి, దేవుడు ఉండాలి. దేవుడు అంటే ప్రకాశము, ఫిలిం అంటే అన్నీ దాంట్లో అన్నీ ఉంటాయి. దాంట్లో హీరో, హీరో అంటే ఏమిటి? సత్వగుణము, అన్నీ మంచి పనులు చేస్తూ ఉంటాడు కదా. హీరోయిన్ చాలా అందంగా ఉంటుంది, బాగా డ్యాన్స్ చేస్తుంది, అంటే అర్థం ఏమిటి? రజోగుణము. అండ్ విలన్ అన్ని తప్పు పనులు చేస్తూ ఉంటాడు, కాబట్టి తమో గుణము, దట్ ఈస్ ఫిలిం. ఫిలిం అంటే సత్వం చేస్తూ ఉండాలి. ఏమండి అన్ని గుణములను సమానంగా ప్రకాశింపజేస్తూ అన్ని గుణములకు అతీతంగా ఉండేది ఏది? వెలుగు, దేవ. కాబట్టి
ప్రకృతి పురుషుడు కలిసేప్పటికీ ఈ జగత్తంతా పుట్టుకు వచ్చినది అని చెప్తున్నాడు ఆయన. సో ఆ ప్రకృతికి ఆయన ఓ పేరు పెట్టాడు. ఏమైనా పేరు పెట్టాడు? ఇప్పుడు మీరు ఆ ఫిలింకి ఓ పేరు పెట్టచ్చు. ఎలాగంటే ఆ సినిమా తెర మీద 3 గంటల సేపు మీరు ఎన్నెన్నెన్ని చూశారో ఊహించలేరు. మీరు సినిమా వచ్చి ఏం చేసిందో తెలుసునండి, అంతకుముందుండే కళలన్నింటినీ మింగేసింది. అంతకుముందు సంగీత కచేరీ అని ఉండేది. సంగీత కచేరీ గ్రామాల్లో రచ్చబండ దగ్గర, ఆ గ్రామ పెద్ద రెడ్డి గారు ఎవరో పెద్ద ఆయన, ఒక ఆయన బాగా సంపన్నుడు, ఒక సంగీత విద్వాంసుని కచేరీ విద్వాంసుని పిలిపించి ఆయనతో పాటుగా తబలా ఈ అకంపనిమెంట్స్ ఉంటారు వాళ్ళందరితో సహా. ఆ సంగీత విద్వాంసులు 1.5 మందితో వస్తాడు ఆయన. వాళ్ళందరికీ మకాం ఇచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి 9:30కి వాళ్ళు స్టేజ్ మీదకి విచ్చేస్తారు. అప్పటికి ఆ గ్రామంలోనూ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలందరూ వచ్చి కూర్చుంటారు. ఆయన అప్పుడు వచ్చి కూర్చుని గణేష ప్రార్థన చేస్తాడు. 9:30కి గణేష ప్రార్థన వాతాపి గణపతికి మొదలు పెడితే పావు తక్కువ 11:00 పూర్తవుతుంది అది. ఆ తర్వాత నగుమోము మొదలు పెడితే 12:30 అవుతుంది. ఇలా 2:30-3 గంటల దాకా గానం చేసి వెళ్ళిపోతారు. ఇది ఒకటి ఉండేది పూర్వం. సినిమా వచ్చేసి దాన్ని మింగిపారేసింది. సినిమాలో ఏం చేస్తాడో తెలిసిన, ఆ నగుమోము అనే పాటనే ఆ సిమిలర్ ట్యూను దాన్ని ఈజీ చేస్తాడు. సంగీత విద్వాంసుడు నగుమోము పడేప్పటికి ఆయనకు ఆయాసం వస్తుంది. నేను ఎందుకంటే దాన్ని సాగతీసి ఏదో 1 గంట సేపు పాడతాడు ఆయన. ఇల్లలిత సంగీతంలో అలా కాదు, నగుమోము పాటను 3.5 నిమిషాల్లో ఫినిష్ చేస్తాడు. ఆ ట్యూన్లో ఉండేటువంటి అసౌందర్యాన్నంతని దీంట్లో పెడతాడు, 3.5 నిమిషాల్లో ఫినిష్ చేస్తాడు. ఈ రకంగా 1/2 ట్యూన్లు పెడతాడు సినిమాలో. ఈ జనాలు ఈ ట్యూన్లు వినేసి ఈ సంగీతకు చేరికో దండం పెట్టి, మా వల్ల కాదు బాబోయ్ తెల్లవారులు కుర్చీలు వెళ్ళవని ఈ ట్యూన్లకు అలవాటు పడిపోయారు. దాంతో ఆ ప్రాచీన కాలపు సంగీత పద్ధతి అంతా కూడా ఈ సినిమా వచ్చి మింగేసింది. పూర్వం తోలుబొమ్మలు ఉండేవి, సినిమా వచ్చి తోలుబొమ్మల్ని మింగేసింది. పూర్వం బుర్రకథ ఉండేది, బుర్రకథ పెద్దది. బుర్రకథ పితామహుడు నాదర్రో ఒక ఆయన ఉండేవాడు. ఇది సినిమా వచ్చి అది మింగేసింది. హరికథలు ఉండేవి, భక్తి సినిమాలు వచ్చి హరికథలకి స్వస్తి పలికి భక్తి సినిమాలు భక్తి ఉంటే సినిమా చూసేస్తారు. పూర్వం శివరాత్రి నాడు హరికథ ఆయన్ని పిలిపించి చెప్పించుకుని వినేవారు. ఇప్పుడు ఆయన వచ్చి వీళ్ళు విని అంత ఓపిక ఏం లేదు, వాడు రూమ్లో వాడు కూర్చుని సినిమా చూసేస్తాడు అంతే. సో సినిమా ఈజ్ అది సర్వ కళలని భక్షించేసింది అది. ఇప్పుడు ఆ సినిమాలో సత్వరజస్తమో గుణాలు 3 ఉంటాయి. ఎలా ఉంటాయో చూపించాను కదా, దాన్ని ప్రకాశింపజేసేటువంటి వెలుగు ఉంటుంది. అదేవిధంగా ఇవా నేను ఎక్కడ మొదలుపెట్టానో అక్కడికి వస్తున్నా. ఇప్పుడు ఆ సినిమాకి ఒక పేరు పెట్టచ్చు. ఏమని, 3 గంటల సినిమాలో ఏముంటాయండి, అన్ని కళలు ఉంటాయి. దాంట్లో సంగీతం ఉంటుంది, సాహిత్యం ఉంటుంది, నాటకం ఉంటుంది, డ్యాన్స్ డ్రామా అన్నీ ఉంటాయి. ఎన్ని రసాలు ఉంటాయి? 9 రసాలు ఉంటాయి. హాస్యరసం, శృంగారం, బీభత్సం అన్నీ ఉంటాయి. ఎంతమంది పాత్రలు ఉంటారు? 100లాది పాత్రలు ఉంటారు. మహాభారత యుద్ధం చూపించేస్తాడు సినిమాలో. ఏనుగులు, గుర్రాలు, లొట్టిపిట్టలు, ఏవేవో ఉంటాయి సినిమాలో, అన్నీ ఉంటాయి. రథాలు, బాణాలు, అస్త్రములు ఉంటాయి సినిమాలో. పర్జన్యాస్త్రం ఉంటుంది, ఆగ్నేయాస్త్రం ఉంటుంది. ఎప్పుడైనా చూసారా అస్త్రాలు మీరు? సినిమా విఠలాచార్య గారి సినిమాల్లో అన్ని అస్త్రాలు ఉంటాయి. ఆయుధములు, గదలు, చిల్లకోలలు, బల్లెములు, ఏవేవో ఆయుధములు అన్నీ ఉంటాయి. ఇనుప గుదియలు, ఏవేవో ఆయుధములు ఉంటాయి. ఒక ప్రపంచమే ఉంటుంది సినిమాలో. ఆ అంతటి ప్రపంచం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో తెలిసిన, ఆ ఫిలిం నుంచి పుట్టుకొచ్చింది. ఏమండి ఏమండి, జగత్తును సృష్టించేవాడు బ్రహ్మదేవుడైతే ఆయన ఇంత జగత్తును సృష్టించాడు కాబట్టి ఆయనకి మహా అని ఒక విశేషణం మీరు వేయదలుచుకుంటే, మహాబ్రహ్మ ఆ జగత్తు, సినిమా జగత్తుకి మహాబ్రహ్మ ఎవరు? ఫిలిం. అర్థం అనొచ్చాలాగా ఆయన అదే అంటున్నాడు. ఈ సకల జగత్తుకి, ఈ సకల జగత్తులో ఉండే వెరైటీ, నానాత్వము, అనేకత్వము, ఇదంతా ఏ ప్రకృతి నుంచి పుట్టిందో, త్రిగుణాత్మకమైన ప్రకృతి నుంచి పుట్టిందో, ఆ ప్రకృతికి
ఈయన పేరు పెడుతున్నాడు. ఏమని? బ్రహ్మ. ఎటువంటి బ్రహ్మ? గొప్ప బ్రహ్మ, మహద్ బ్రహ్మ. మీకు అది పాయింట్ వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే స్పష్టంగా కనపడుతోంది. ఎలాగా 3 గంటల సినిమాలో ఉన్న వెరైటీ అంత రసాలు ఎంత ఉన్న అన్ని ఎన్ని ఉండాలో అన్ని సినిమా జగత్తులో ఎన్ని ఉంటాయో అన్నీ ఉంటాయి సినిమాలో. అవన్నీ కూడా ఈ ఫిలిం నుంచి పుట్టేశాయి. కాబట్టి ఈ ఫిలిం ముందు చూసారా, ఇది నిజంగా సినిమా జగత్తుకి గొప్ప బ్రహ్మ అనొచ్చు కదా. అలాగే ఈ సకల జగత్తుకి కూడా గొప్ప బ్రహ్మ ఎవరు? ఆ ప్రకృతి. ప్రకృతి ప్రకృతి నుంచి పుట్టింది ఈ జగత్తంతా. ఈ ప్రకృతి ఎవరి అధీనంలో ఉంటుంది? ఆ చైతన్య స్వరూపుడైన పరమాత్మ అధీనంలో ఉంటుంది. మమ ప్రకృతి, మమ యోని అంటే ప్రకృతి, మమ యోని అంటే మమ ప్రకృతి. యోగి యోని అంటే జన్మహేతువు. సినిమా ప్రపంచానికి జన్మహేతువు ఏమిటి? ఈ ఫిలిం. కాబట్టి ఫిలింని ఏమనొచ్చు? యోని. అది ఇంకా ఏమనొచ్చు? మహద్ బ్రహ్మ. అలాగే సకల జగత్తుకి జన్మహేతువైనటువంటి ఆ త్రిగుణాత్మకమైన మాయాశక్తి ఏది గలదో అది మహద్ బ్రహ్మ. అది నా యొక్క మాయాశక్తి. మమ యోని మహద్ బ్రహ్మ, అది గొప్ప బ్రహ్మ. అర్థమైందండి? మమ యోనిర్ మహద్ బ్రహ్మ. ఇప్పుడు ఆ ఫిలిం నందు ఇప్పుడు ఫిలిం ఉంది. నేను ఈ దృష్టాంతాన్ని చెప్తున్నా, మీరు కొంచెం ఓపిక పట్టండి. ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఇదేమీ పురాణ కాలక్షేపం కాదు కదా, మీరు చాలా ఓపిక పట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫిలిం ఉంది, ఫిలిం ఇలా తిప్పుతున్నాము, అక్కడ సినిమా కనపడుతుందా మీకు? కనపడదు. సడన్గా నేనేం చేస్తాను? ఆ ఫిలింలో ఉండేటువంటి ప్రతి దాంట్లోనూ కూడా, అంటే ఫిలింలో ఎన్ని క్యారెక్టర్స్ అయితే, పాత్రలు అయితే ఉన్నాయో అన్నిటి యందు, ఎన్ని దృశ్యాలు అయితే ఉన్నాయో అన్నిటి యందు, ఎన్ని రసాలు ఉన్నాయో అన్నిటి యందు, ఎన్ని దృశ్యములు ఉన్నాయో అన్నిటి యందు నేను ఒక దానిని నింపుతాను. ఏమిటది? వెలుగు. అలాగే పరమాత్మ శ్రీకృష్ణుడు అంటున్నాడు, ఈ జగత్తునకంతకు కారణమైన త్రిగుణాత్మకమైన ఈ ప్రకృతి ఏది గలదో దానియందు నేను నా వెలుగును నింపుతాను. తస్మిన్ గర్భం దధామ్యహం. వెలుగును నింపుట. వెలుగును ఎప్పుడైతే నింపినారో, ఒక్కసారిగా ఆ ఫిలింలోంచి సినిమా మీకు ఆవిర్భవించినట్టుగా, ఎప్పుడైతే త్రిగుణాత్మకమైన ప్రకృతి యందు పరమాత్మ తన యొక్క సత్తాస్ఫూర్తులను, తన యొక్క ప్రకాశాన్ని, తన యొక్క సత్తను, ఉనికిని ఎప్పుడైతే నింపుతాడో, వెంటనే సకల జగత్తు ఆవిర్భవిస్తుంది. మీరు దీన్ని మీ స్వానుభవానికి అన్వయించుకోవచ్చు. మీరు నిద్రపోతున్నారు, నిద్రపోతున్నారంటే అర్థమేమండి? మనస్సు ఫిలింలో అలా చుట్టచుట్టి పెట్టినట్టుగా మనస్సు కుంచుకుపోయి నిద్రలోకి వెళ్ళిపోయింది అని అర్థం. మనస్సులో అన్నీ ఉన్నాయి, కానీ అది నిద్రపోతుంది. ఇప్పుడు తెలివి రావడం అంటే ఏమిటి? మనస్సు విచ్చుకుంటోంది, వికసిస్తోంది. ఆ మనస్సు అలా వికసిస్తున్న మనస్సులోకి ఆ చైతన్య ప్రకాశం వచ్చేసి మీకు సకల జగత్తు ఆవిర్భవిస్తోంది. మనస్సు వికసించలేదనుకోండి, జగత్తు ఉండదు. మనస్సు వికసించి చైతన్య ప్రకాశం లేదనుకోండి, జగత్తు ఉండదు. చైతన్య ప్రకాశము మనస్సు కలిస్తే జగత్తు వచ్చింది. కాబట్టి ఈ జగత్తంతకీ ఎక్కడి నుంచి పుట్టింది? మనస్సు నుంచి పుట్టింది. ఆ మనస్సులో ఏది నిండింది? చైతన్య ప్రకాశము నిండింది. తెలిసిందండి, అదే ఇక్కడ పరిస్థితి. మీకున్న ఈ అనుభవంతో దీన్ని సరిపోల్చి చూచుకోవచ్చును. సరిపడిందండి. అప్పుడు దాని వలన, అంటే మళ్ళీ చెప్తున్నా, ఆ ఫిలింలో ప్రకాశమును నింపుట వలన సినిమా ప్రపంచం పుట్టినట్టుగా త్రిగుణాత్మకమైన ప్రకృతి యందు పరమాత్మ యొక్క సచ్చిత్ స్వరూపాన్ని నింపడం వల్ల సకల జగత్తు పుట్టినది. ఏమండి, మీకు చిన్న దృష్టాంతంలో ప్రకృతిని పురుషుణ్ణి చూపిస్తా చూడండి. ఘటము అన్నారు మీరు. ఘటము అనగానే దాని అర్థం ఏంటో తెలిసిన? ఉంది, తెలుస్తోంది, అంతేనా? లేకపోతే
అది ఉంది అనే మాట లేదు, తెలుస్తోంది అనే మాట లేదు, కానీ ఘటము అని ఉంటుందా ఎక్కడైనా? ఎక్కడైనా అలా ఉంటుందా? నాకు మీరు చూపించండి, గగబుగన్ చూపించండి ఎక్కడైనా, అదేమిటో చూపించండి. ఘటము చూపించగలుగుతారు ఎందుకని? అది ఉంది, తెలుస్తోంది. గగబుగన్ ఎందుకు చూపించలేరు? అది ఉంది అని చెప్పడానికి లేదు, తెలుస్తోంది అని చెప్పడానికి లేదు. కాబట్టి గగబుగా చూపించడానికి వీర్లేదు, కానీ ఘట చూపించగలరు. అర్థమైందా మీకు? కాబట్టి ఏదైనా మీకు ఉంది అంటే తెలుస్తోంది అంటే, కాబట్టి ఘటము అని మీరంటే ఉంది తెలుస్తోంది. ఏమండి, పటము టేబుల్ ఉంది తెలుస్తోంది, మైక్ ఉంది తెలుస్తోంది, కుక్కపిల్ల ఉంది తెలుస్తోంది, మనిషి ఉంది తెలుస్తోంది, మిత్రుడు ఉన్నాడు తెలుస్తున్నాడు, శత్రువు ఉన్నాడు తెలుస్తున్నాడు. అంటే అర్థం ఏంటండి, ఈ జగత్తులో మీకు ఎన్ని అనుభవానికి వస్తున్నాయో వాటన్నిటి యందు ఉండుట తెలియుట అనే వెలుగు నిండి ఉన్నది. కాబట్టి ఘటము అనే దృష్టాంతంలో ఉంది తెలుస్తోంది అది పురుషుడు. ఘటమనే నామము దానికి చెందిన రూపము, ఈ నామరూపాలు ఉన్నాయి చూసారా, అది ప్రకృతి. సరిపడిందండి. సినిమా తెర మీద హీరో ఆ నామము రూపము అది ఫిలిం, ఆ హీరో ప్రకాశిస్తున్నాడు కదా, అది వెలుగు. సో ఈ విధంగా ఈ సకల జగత్తులో ఉంది తెలుస్తోంది. పట్టుకోండి ఈ పదజాలాన్ని, పట్టుకోండి, పట్టుకోవాలి. సో ఉంది అంటే సత్, తెలుస్తోంది అంటే చిత్, సచ్చిత్. దాన్ని ఇంకో రకంగా చెప్పాలంటే ఉంది అంటే సత్తా, తెలుస్తోంది అంటే స్ఫూర్తి, సత్తా స్ఫూర్తి. ఇంకో రకంగా చెప్పాలంటే ఉంది అంటే అస్థి, తెలుస్తోంది అంటే భాతి. కాబట్టి అస్థి భాతి ఎక్కడి నుంచి వచ్చాయి? పరమాత్మ నుంచి వచ్చాయి. నామరూపాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్రకృతి నుంచి వచ్చాయి. అర్థమైందా? అది ఈ రెండింటి యొక్క కలయిక చేత అస్థిభాతులు నామరూపాలతో కలిస్తే జగత్తు పుట్టింది. నామరూపాలు ఉండి అస్థిభాతులు లేకపోతే జగత్తు లేదు, అస్థిభాతి ఉండి నామరూపాలు లేకపోతే జగత్తు లేదు. ఇప్పుడు మీకు ఆ శ్లోకం తెలిసిపోయిందండి. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవ సర్వభూతానాం తతోభవతి భారత తత. అంటే ఆ కాంబినేషన్, ఏ కాంబినేషను? ప్రకృతి పరమాత్మ కాంబినేషన్ వలన ఈ సకల ప్రాణులు పుట్టుతున్నవి. భాష్యం, మమ నా యొక్క అంటున్నాడు. నా యొక్క అంటే అర్థం ఏంటో తెలుసునండి. ఇప్పుడు మమ కార్ అంటాడు, మమ కారు ఉంటుంది. ఈ కార్ ఏమిటండి? మమ అంటాడు. అంటే అర్థం ఏంటి? అది నాది, నేను దాన్ని అధీనంలో పెట్టుకున్నాను, దాన్ని నేనే నడిపిస్తాను, నువ్వు దాన్ని కేసి గట్టిగా చూడొద్దు, ముట్టుకోవడం మాట అలాంటి పెట్టి గట్టిగా చూడడానికి కూడా వీల్లేదు, దాన్ని మమ అంటారు. ఓకే, పరమాత్మ ఆ ప్రకృతిని అంత పెర్ఫెక్ట్గా తన వశంలో పెట్టుకున్నాడు అని అర్థం. స్వభూత మదీయ మాయా త్రిగుణాత్మిక ప్రకృతి, అది నా యొక్క అంటే నాకు చెందిన, నాకంటే ఎన్నడూ భిన్నముగా లేని. ఇప్పుడు పరమాత్మ కంటే భిన్నంగా ఈ ప్రకృతి మనుగడ ఉంటుందా? దానికి ఉండనే ఉండదు. మాయాశక్తికి, శక్తిమాన్ కంటే శక్తికి మనుగడ విధి భిన్నంగా ఉంటుందా? ఉండదు. నిజానికి పరబ్రహ్మ అని మీరు తీసుకుని ఆ పరబ్రహ్మకి శక్తిని జోడిస్తే సగుణ బ్రహ్మ అంటారు. ఇప్పుడు మీరు దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు, పర్సనల్ గాడ్ అని అంటారు. మీరు దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. ఏ దేవుణ్ణి పూజిస్తారు? రాముణ్ణి పూజిస్తాం. పూర్వకాలం వాళ్ళు రాముణ్ణి పూజించేవారు, ఆధునిక కాలంలో బాబాని పూజిస్తున్నారు. పోలండి, ఏదైతేనేమి పేరేగా మారింది, తత్వం ఒక్కటేగా. రాముడు అన్నప్పుడు రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ పరబ్రహ్మకు శక్తిని జోడిస్తే రాముడు వచ్చాడు.
బాబా ఎక్కడి నుంచి వచ్చాడు? పరమాత్మకు శక్తిని జోడిస్తే బాబా వచ్చాడు. కాబట్టి సో ఆ పరమాత్మ పరబ్రహ్మ నిర్వికారము, నిరాకారము, నిర్గుణము అని మీరు భావన చేశారనుకోండి, పరమాత్మ ఒక్కటియే, అద్వయము. ఆ పరమాత్మ ఈ జగత్తును సృష్టిస్తున్నాడు, నిలబెడుతున్నాడు, తనలో కలిపేసుకుంటున్నాడు, కాబట్టి ఇవన్నీ చేస్తున్నాడు, సృష్టి స్థితిలేములను చేస్తున్నాడు అన్నారనుకోండి, అంటే ఆ పరమాత్మకి శక్తి తోడైనది. కాబట్టి ఈ శక్తి అనేది, ఈ శక్తి ప్రసక్తి ఎందుకు వచ్చింది ఇక్కడ? పరమాత్మ సృష్టి స్థితిలయములను చేస్తున్నాడు అనే ప్రకరణంలో శక్తి యొక్క ప్రసక్తి వచ్చినది. సృష్టి స్థితిలయములు పక్కన పెట్టి పరమాత్మ పరమాత్మయే అన్నప్పుడు శక్తి అనే మాటే ఉండదు. ఇప్పుడు ఒక ఆయన, ఆయనో అమ్మగారో డ్యాన్స్ చేసి డ్యాన్సర్ ఒక ఆయన గలరు, పోనీ ఆయన అనుకోండి, ఒక ఆయన డ్యాన్సరు మంచిగా డ్యాన్స్ చేస్తాడు అంటే, ఇప్పుడు ఆయన ఇలా కుర్చీలో కూర్చుని కునుకుబాట్లు పడుతున్నాడు అనుకోండి, ఆయనలో డ్యాన్స్ చేసే శక్తి ఇప్పుడు ఉన్న, ఇప్పుడు ఆ శక్తి యొక్క ప్రసంగం ఏమైనా ఉందా? ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆయన ఎవరు? ఆయన ఆయనే. ఆయన డ్యాన్సర్ అని కూడా అనకూడదు. ఒకవేళ డ్యాన్సర్ అంటే అంతకుముందు చూశారు కాబట్టి ఆ సంస్కారాన్ని బట్టి అనాలి, లేకపోతే ఈరోజు సాయంకాలం ఆయన డ్యాన్స్ చేయబోతున్నాడు కాబట్టి ఆ భావాన్ని బట్టి అనాలి. కానీ ఆయన కుర్చీలో కూర్చుని కునుకుబాట్లు పడుతుంటే డ్యాన్సర్ అని ఎలా అంటారు? అనరు. ఆయన ఆయనే. ఆయన స్టేజ్ మీదకి వచ్చాడు, గజ్జ కట్టి డ్యాన్స్ చేస్తున్నాడు. బిర్జు మహారాజ్, ఆయన అలా డ్యాన్స్ చేస్తారు, చాలా గొప్ప డ్యాన్సర్. ఆయన డ్యాన్స్ చేస్తుంటే ఇప్పుడు ఆయన యందు ఒక శక్తి మీకు కనబడుతుంది, శక్తి కనబడుతుంది. ఇప్పుడు ఆ శక్తి ఆయన కంటే భిన్నంగా ఉంటుందా? ఆయనలో అంతర్గతమయ్యే ఉంటుందా? ఆయనలో అంతర్గతమయ్యే ఉంటుంది. ఇప్పటికే ఆ డ్యాన్స్ అనేదాన్ని వ్యాఖ్యానం చేయటం కోసం శక్తి అనే మాటని మనం ప్రవేశపెట్టినాము తప్ప, వాస్తవంలో ఆయన కంటే భిన్నంగా మరొకటి ఉంది అని చెప్పడమునందు అభిప్రాయము కాదు. కాబట్టి సో ఇప్పుడు దేవుడు ఏమిటంటారు ఇంతకేను? దేవుడు నిర్గుణుడా సగుణుడా? ఆ రెండు ఆయనే. నిర్గుణుడు అన్నా ఆయనే, సగుణుడు అన్నా ఆయనే. బంగారము బంగారము అంటే నిర్గుణము, బంగారము నుండే ఆభరణములన్నీ పుట్టును అంటే సగుణము. సగుణము ఇప్పుడు బంగారము సగుణమా నిర్గుణమా? అదే రెండు కూడానయ్యా, సందర్భాన్ని బట్టి ఉంటుంది. ఇన్ ఇట్ సెల్ఫ్ అది సగుణమా నిర్గుణమా? ఇన్ ఇట్ సెల్ఫ్ అది సగుణము కాదు, నిర్గుణము కాదు. ఓ సందర్భంలో సగుణం అన్నాం గనక ఆ సందర్భాన్ని పక్కన పెట్టించినప్పుడు నిర్గుణం అనాల్సి వచ్చింది. వాస్తవానికి సగుణం అని అనకపోతే నిర్గుణం కూడా అనక్కర్లేదు, సగుణం అనబట్టే నిర్గుణం అనాల్సి వచ్చింది. ఇప్పుడు ఒకసారి ఏవో దృష్టాంతాలు చాలా చెప్పచ్చు. సో సగుణం అన్నాం కాబట్టి నిర్గుణం అనాల్సి వచ్చింది. సగుణం అనే మాటే లేకపోతే నిర్గుణం అనే మాటే ఉండదు. దెన్ వాట్ ఇట్ ఈజ్? ఇట్ ఈజ్ వాట్ ఇట్ ఈజ్, అది ఏదో అదే. మరి నిర్గుణం అన్నావే, అవును సగుణం అన్నాం కాబట్టి నిర్గుణం అన్నాం. ఓకే, కాబట్టి ఆ పరమాత్మ విషయంలో కూడా మనం ఆ విధంగానే తెలుసుకోవాలి. సో పరమాత్మ యొక్క అంచేతనే దాన్ని మాయ అన్నారు. ఓసారేమో పరమాత్మ యొక్క శక్తి అంటే ఏదో తేడాగా ఉందన్నట్టుగా అనిపిస్తుంది, మళ్ళీ వెంటనే మళ్ళీ వీడు కవర్ చేసేసుకుంటాడు, వెంటనే చెప్పలు వేసుకుని అబ్బాయి ఆయన కంటే భిన్నంగా లేదు అంటాడు. ఇంతకుముందే ఆయన యొక్క శక్తి అన్నావు కదా, ఆయన యొక్క శక్తి అంటే మరి భిన్నంగా ఉన్నట్టే అంటే కదా, అంటే చెప్పలు వేసుకుని అబ్బాయి భిన్నంగా లేదు అని చేతనే మాయా అన్నారు. దాన్ని అది ఉందనడానికి లేదు, లేదనడానికి లేదు, మాయా. యా మా సా మాయా, అది త్రిగుణాత్మకము. ఈ మాయలో మూడు గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు సినిమా ఉంది, సినిమాలో మూడు గుణాలు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, సినిమాలో ఈ పర్వతములు, కొండ, నదులు మొదలైన పదార్థములు ఉంటాయి కదా, అది తమో గుణము. అక్కడ హీరో హీరోయిన్ డ్యాన్స్ చేస్తారు, హీరో విలన్ కొట్టేసుకుంటూ ఉంటారు, అవి రెండు కూడా రజో గుణము. హీరో అన్నీ తెలుసుకుంటూ ఉంటాడు కదా, దాంట్లో తెలివితేటలు ఉంటాయి, రసాలు అవి ఉంటాయి, అదంతా సత్వగుణము. ఓ ప్లాట్ ఉంటుంది, ఓ ప్లాట్ ఒక కథ ఉంటుంది, కథావస్తువు ఉంటుంది, ఆ కథను చెప్పేటువంటి పద్ధతి ఉంటుంది, దర్శకుని యొక్క మహిమ ఉంటుంది, దర్శకుని యొక్క ప్రజ్ఞ అంతా మీకు కనపడుతూ ఉంటుంది సినిమాలో. సినిమాని కావ్యము అన్నారు, దృశ్య కావ్యం.
కావ్యములు రెండు రకములు, శ్రవ్యము దృశ్యము. శ్రవ్యమంటే వినేది. వాల్మీకి రామాయణం శ్రవ్య కావ్యము, కాళిదాసు యొక్క అభిజ్ఞాన శాకుంతలము దృశ్య కావ్యము. అభిజ్ఞాన శాకుంతలాన్ని చైనా భాషలోకి అనువాదం చేసి బీజింగ్లో ఎన్నో కొన్ని వందల సార్లు ప్రదర్శించారు. వాళ్ళు దాన్ని ఎంతో ప్రేమతో చూశారు. రష్యా భాషలోకి అనువాదం చేసి మాస్కోలో ఎన్నోసార్లు ప్రదర్శించారు. న్యూయార్క్ బ్రాడ్వే అని ఉంది, మన్హాటన్లో బ్రాడ్వే. బ్రాడ్వే అంటే ఈ థియేటర్స్ అన్నీ ఉన్నటువంటి ఆ వీధి. ఆ థియేటర్స్ అన్నీ ఉంటాయి అక్కడ. ఆ థియేటర్లో అభిజ్ఞాన శాకుంతలాన్ని ఎన్నోసార్లు ప్రదర్శించారు. గొప్ప నాటకం, దృశ్య నాటకం. మన వాళ్ళు మన మహారాష్ట్రలో కూడా అభిజ్ఞాన శాకుంతలం ప్రదర్శించారు. ఇట్స్ ఎ గ్రేట్ డ్రామా, కాళిదాస్ గారి డ్రామా. మనకు అంతసేపు సినిమాలు వచ్చి మింగేసింది, డ్రామాలని సినిమాలు వచ్చి మింగి ఏ కళలు మిగలలేదు. అన్ని కళల్ని ఆపోషణ పట్టేసింది సినిమాలు, ఇంకా సినిమాలే మిగిలాయి. కానివ్వండి, అది కూడా దాన్ని మనం యు కెనాట్ స్టాప్ ఇట్. ఇది కాలప్రవాహంలో అలా పోతూ ఉంటుంది. అస్తు, కాబట్టి ఆ సినిమాలో మూడు గుణాలు ఉంటాయి మీకు, జగత్తులో కూడా మూడు గుణాలు ఉంటాయి. ఇంక ఈ మూడు గుణాల పాట ఇది. ఈ మిగిలిన ఈ 2016 అంతా కూడా, 2015 అంతా కూడా మనం ఈ మూడు గుణాలతోటే మనం ప్రసంగం అంతా ఉంటుంది. మీరు మూడు గుణాలు మాకు విసిగేస్తుందంటే మీరు ఇంటి దగ్గర ఉండాల్సి ఉంటుంది. ఇంక పైనంతా మూడు గుణాలు ప్రసక్తే. దీని పేరే అలా ఉన్నది, ఈ అధ్యాయం పేరు త్రిగుణాత్మిక ప్రకృతి. అది అదియే యోని, అదియే సకల జగత్తుకి మూల కారణము. యోని అంటే మూల కారణము. దాన్ని మహద్బ్రహ్మని ఎందుకన్నారండి? సర్వభూతానాం సర్వ యోని సర్వభూతానాం. సర్వభూతానాం యోనితో కలుపుకోవాలి. సకల ప్రాణులకు, లేక పంచభూతములు, సర్వభూతములు అంటే పంచభూతములు, వాటికి ఎలా చెప్పినా చెప్పచ్చు. భూత శబ్దానికి పంచభూతములు అని అర్థం చెప్పచ్చు, ప్రాణులు అని అర్థం చెప్పచ్చు. రెండు అర్థాలు ఉన్నాయి, రెండు కూడా ఫిట్ అవుతాయి అక్కడ. కాబట్టి ఈ సకల ప్రాణులకు మూల కారణము ఆ ప్రకృతియే. ఆ ప్రకృతి మహత్ అది. ఎందుకని? సర్వకార్యేభ్యో మహత్వాత్. మహత్ మహత్ ఎదరుంది, కొంచెం ఎదరికి వెళ్ళండి. శంకర భగవత్పాదులు జంబుల్డ్గా పెడతారు వర్డ్స్, మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, చేసుకోండి అలాగా. సర్వకార్యేభ్యో మహత్వాత్ మహత్. ఏడు అలా చూస్తున్నారు, మహత్ అనే మాట కనపడలేదా? ఉంది కదండి, రెండు పదాలు దాటిన వెంటనే ఉందిగా. మరి దానికోసం అంతలా బెంగ పెట్టుకుంటారేమి? సర్వకార్యేభ్యో మహత్వాత్ మహత్. దాన్ని మహత్ అని ఎందుకన్నారు? గొప్పది కనుక. వేటికంటే గొప్పది? ఈ సృష్టింపబడే సకల పదార్థముల కంటే, ప్రాణుల కంటే అది గొప్పది కనుక. ఎందుకు గొప్పదైంది? ఏమంటే బంగారము సృష్టింపబడే ఆభరణములు అన్నిటికంటే గొప్పదా కదా? అంతే. కారణము గొప్పది కార్యము కంటే. కాబట్టి ఈ సకల జగత్తు ఏ మూల ప్రకృతి నుండి పుట్టినదో ఆ మూల ప్రకృతి ఈ సకల జగత్తు కంటే గొప్పది కాదు మరి? గొప్పది. భరణాచ్యస్వ వికారాణాం బ్రహ్మా. దాన్ని మహత్ అన్నారు, మళ్ళీ దాన్ని ఏమంటున్నారు? బ్రహ్మ అంటున్నారు. ఈ బ్రహ్మ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే భృభరణే అనే ధాతువు నుంచి వచ్చింది. భరణాత్ అంటున్నారు కదా, భరణాత్ బ్రహ్మ. ఇంకో సందర్భంలో బృహ బృహి వృద్ధౌ అనే ధాతువు నుంచి సాధారణంగా అలా చెప్తారు. బృహ బృహి వృద్ధౌ అనే ధాతువు నుంచి పుట్టింది అని చెప్తారు బ్రహ్మ. కానీ ఇక్కడ అది పరబ్రహ్మని చెప్పేప్పుడు బృహ బృహి వృద్ధౌ, అది పరబ్రహ్మ. కానీ ఇక్కడ ప్రకృతిని కూడా బ్రహ్మనే అంటున్నారు. ఇక్కడ బృహ బృహి వృద్ధౌ అనే అర్థం కాకుండగా భరణాత్ బ్రహ్మ, నిలబెట్టేది. భరించుట అంటే నిలబెట్టుట. సో భృయి ధారణ పోషణయోహో, దుధాయి ధారణ పోషణయోహో అని ఉంది. భృయి అంటే కూడా ఏదో భృయి భరణే, నిలబెట్టుట అనే పదము. దాని నుంచి భా బా అయింది, ఈ బా అవుతుంది. దాన్ని భష్ భావము అంటారు.
దాన్ని రివర్సల్ చేస్తే భా బాయింది అని అలా అనిపిస్తోంది. నేను కూడా ఒకసారి బెల్లంకొండ వారి వ్యాఖ్యానం చూస్తాను. కాబట్టి సర్వ వికారములను, వికారములు అంటే పుట్టేవి, ఈ పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఇవన్నీ వికారములు, ఆ పరమాత్మ శక్తి నుంచి పుట్టినవి. లేదా సకల ప్రాణులు కూడా పుట్టేవి కనుక అవి వికారములు అనబడను. ఈ వికారములనన్నిటినీ నిలబెట్టేది ఏది? ఆ మాయాశక్తియే. ఏమంటే ఆభరణ ప్రపంచంలో నెక్లెస్లు, కంకణములు ఇత్యాది అనేకములైన ఆభరణములు ఉన్నాయి కదా, వీటన్నిటినీ నిలబెడుతున్నది ఏది? బంగారమే. కాబట్టి సర్వ వికారములను అంటే పుట్టేవాటిని, తన నుండి పుట్టేవాటిని, స్వ వికారములను నిలబెడుతూ ఉంటుంది కనుక ఆ మాయాశక్తికి బ్రహ్మ అని పేరు. ఇప్పుడు మూడు పదాలు చెప్పారు, ఒకటి యోనిహి, రెండు మహత్, మూడవది బ్రహ్మ. ఇది యోనిహి ఏవ విశిష్యతే. ఆ యోనికే ఈ మహత్ బ్రహ్మ అనే పదములు విశేషణములు. యోనిహి మూల ప్రకృతి. ఎటువంటి మూల ప్రకృతి? మహత్ బ్రహ్మ అటువంటి మూల ప్రకృతి. సో అక్కడికి మొదటి హాఫ్ అయింది. అటువంటి ఆ మూల ప్రకృతి యందు ఇప్పుడు సత్తాస్ఫూర్తులను నింపాలి. ఇప్పుడు సినిమా మీకు ఇది ఇవి వచ్చేసింది, ఫిల్ములు వచ్చేసాయి, ఫిల్ములు పెట్టెల్లో పట్టుకొస్తారు, రెండు మూడు పెట్టెలు ఫిల్ములు వచ్చేసాయి. ఇంకేముంది, సినిమా చూసేసినట్టు అయిపోయింది, అయిపోతుందా? అయిపోదు. ఆ ఫిల్ముల్లో ఏం నింపాలి? వెలుగు నింపాలి కదా. వెలుగు నింపకపోతే ఇంకా సినిమా చూసినట్టు సినిమా ఉండదు. వెలుగు నింపితేనే సినిమా. అలాగే ఈ ప్రకృతి సిద్ధంగా ఉన్నది, కానీ ఆ ప్రకృతిలో పరమాత్మ తన చైతన్యమును నింపాలి, సత్తాస్ఫూర్తులను నింపాలి. ఇది ఎలాగుందంటే తరంగానికి కావలసిన డిజైన్ అంతా వేసి పెట్టేశామండి, నీళ్లు మాత్రమే తరవాయి. లేదా నెక్లెస్సు, కంకణము, వాటన్నిటికీ కావలసిన మూసలు అన్నీ రెడీగా పెట్టుకున్నాం. బంగారాన్ని కరిగించడానికి ఫర్నెస్సు అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి, బంగారం మాత్రమే తరవాయి అన్నట్టుంది. సో మీరు ఎప్పుడైనా పత్థర్కా పులావ్ అని ఎప్పుడైనా విన్నారా? పత్థర్కా పులావ్. పులావ్ అంటే తెలుసా? పులావ్ అంటే పులావే, పత్థర్. ఒక ఆయన వెళ్ళి ఆ అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు, నాలాంటి భిక్షుకుడు అమ్మగారి దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, మీరు పత్థర్కా పులావ్ ఎప్పుడైనా తిన్నారా అని అడిగాడు. అంటే ఆవిడ ఎందుకు, చూడు నీకు సమయం సందర్భం లేదు, ఇప్పుడు ఏమీ లేదు, వెళ్ళి అవతల కింద. ఆవిడ అంటే నేను, నాకు మీరు ఏమీ పెట్టద్దు, నేను మిమ్మల్ని పెట్టమని అడగడానికి రాలేదు. మరి ఎందుకు వచ్చావాయా? మీకు పత్థర్కా పులావు ఎరుగుదురా, మీ చేత పత్థర్కా పులావు తెలిపిద్దావని వచ్చాను అంటాడు. అంటే ఆవిడికి క్యూరియాసిటీ వస్తుంది, ఓకే హై ఉంటుంది, నేను మీ చేత తినిపిస్తాను, పత్థర్కా పులావు మీ చేత తినిపిస్తాను, చూడు ఇప్పుడు నన్ను, నేను నీకేమీ వండి పెట్టను, మీరే వండి పెట్టద్దు నాకు. మీరు చాలాసార్లు నాకు భోజనం పెట్టారు, ఈరోజు మటుకు మీకు పత్థర్కా పులావు నేనే తినిపిస్తాను. సరే అయితే మరి తినిపించు. చూడమ్మా నాకు ఒక స్టవ్ ఒకసారి ఇప్పించండి. అంటే స్టవ్ ఎందుకు? మరి పత్థర్కా పులావు స్టవ్ లేకుండా ఎలా వస్తుంది? సరే ఆవిడ స్టవ్ తీసుకొచ్చి పెట్టింది. గిన్నె కూడా ఇప్పించండి, గిన్నె పెట్టింది. నీళ్లు కూడా పట్టుకురండి, నీళ్ళు పట్టుకు. ఏమైనా పత్థర్కా పులావు అంటే వాళ్ళు ఇవన్నీ, మరి పులావు కావాలంటే మరి అవన్నీ ఉండాలి కదా, మరి ఓకే ఇచ్చిస్తారు. సంచిలోంచి 5 గుణకరాళ్ళు తీశాడు పత్థర్, అవి ఎదురుకుండా పెట్టుకున్నాడు. ఇప్పుడు పత్థర్కా పులావు రెడీ తయారు చేయాలి. ఒక గుప్పెడు బియ్యం ఇవ్వాలి అంటే, కాదురా నువ్వు పత్థర్కా పులావు, అవును ఇదిగో పత్థర్ రెడీ, పత్థర్ సేహి హోతా హే పులావ్, హోతా పత్థర్కా పులావ్. ఒక్క గుప్పుడు బియ్యం వేస్తే కూడా శోభగా ఉంటుంది, ఒక్క తవిడు బియ్యం ఇప్పించండి తల్లి అంటే ఆవిడ పాపం వీడు పత్థర్ పులావ్ చేస్తాడేమో అది ఎలా ఉంటుందో చూద్దామని తవిడి బియ్యం పట్టుకొచ్చింది. చూడమ్మా పత్థర్కా పులావ్కి మెయిన్ ఐటెం పత్థర్ నేను తెచ్చేశాను, పోపు సామాను మీరు ఎలాగా మీ దగ్గరే ఉంటుందని తేలేదు. మీరు కంగారు లేదు, ఒక పావుగంట టైం పడుతుంది, మీరు పోపు సామాను ఈ లోపల ఇవ్వండి.
అంటే ఆవిడనుకుంది పోపే కదా పోన్లే అది సరేలే ఇస్తాను మొదలుపెట్టి పత్తరకా పొలావు. వీడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి వెలిగించాడు, స్టవ్ మీద పెట్టాడు, నీళ్లు పోశాడు, ముందు పత్తరం వేశాడు దాంట్లో గులకరాళ్ళు. ఆవిడ అటు అటు చూస్తుండగా బియ్యం కూడా పోశాడు. పోసి ఈ లోపల కొంచెం పసుపు కొంచెం ఉప్పు కూడా ఆవిడని అడిగి తెచ్చుకున్నాడు. పసుపు ఉప్పు లేకపోతే పులావ్ ఏమిటండి అంచేత అవి కూడా. తర్వాత పోపు కూడా ఆవిడే ఇచ్చింది, ఒక్క పిసరు నూనె 2 చెంచాలు నూనె కూడా ఆమె ఇచ్చింది. పోపు వేసి అంతా పెట్టి వడ్డించాడు ఆవిడికి. ఆ పత్తర్ని తీసి వాటి పులావులు వడ్డించాడు. సో పత్తరకా పులావ్ చేయమంటే బియ్యము అవి లేకుండా పత్తరకా పులావ్ ఎలా అవుతుంది? ఆ రకంగా ఇదిగో మాయాశక్తి ఉన్నది, జగత్తు పుట్టేయాలి అంటే ఎలా పుడుతుంది? ఫిల్మ్స్ వచ్చాయి, సినిమా చూసేయాలి అంటే ఎలా చూస్తారు? వెలుగు ఉండద్దండి. ఏమైనా సరిపడిందా కథ? సరిపడిందా? సరిపడింది, సరిపడలేదనొద్దు మీరు, మంచి కథ చెప్పాను నేను. నాకు సడన్గా గుర్తుకొచ్చింది పత్తర్కా పులావ్ అనే కథ. బియ్యం ఉండాలి పులావ్కి, పత్తరు ఉంటే సరిపడదు. ఆ రకంగా ఈ ఫిలిములు ఉంటే సరిపడదు, వెలుగు ఉండాలి. ఆ వెలుగు పరమాత్మ ప్రొవైడ్ చేస్తాడు సత్తాస్ఫూర్తులను. తస్మిన్ దానియందు, దానియందంటే ఏమిటి? మహతి బ్రహ్మణి యోనౌ. అన్నీ సప్తమీ విభక్తిలోకి మార్చుకోవాలి. మహత్ బ్రహ్మ యోని అని ఉంది కదా, సప్తమీలోకి మార్చండి. మహత్ కాస్త మహతి, బ్రహ్మ బ్రహ్మణి, యోని యోనౌ. మీరు, మిమ్మల్ని నేను తప్పుపట్టడానికి లేదు, ఎందుకంటే టీవీలోకి వచ్చి లేకపోతే సభావేదిక మీదకి వచ్చి భగవద్గీత పాఠం చెప్పి వాళ్ళు కూడా విభక్తి జ్ఞానము శబ్దజ్ఞానము లేకుండా ఉన్న రోజులు ఇవి. అటువంటిప్పుడు ప్రథమా విభక్తి సప్తమే విభక్తిలోకి వచ్చింది అని నేను అన్నప్పుడు మీరు నాకేసేదో వెర్రి చూపులు చూసినట్లయితే నేను మిమ్మల్ని తప్పు పట్టుటలేదు. ఎందుకంటే విభక్తి జ్ఞానం మీకు అందరికీ ఉండాలని అపేక్షించటం నా దోషం కదా. కాబట్టి తస్మిన్ దానియందు, దానియందంటే ఆ మహత్తది, అది బ్రహ్మ, అది సకల ప్రాణులకు యోని. దానియందు గర్భం, అది దానియందు గర్భమును నేను నిక్షేపిస్తాను. గర్భం అంటే ఏమిటో తెలుసునండి? ఇప్పుడు ఆ ఫిలింనందు నేను గర్భమును పెడతాను, గర్భమును నిక్షేపిస్తాను. అలా నిక్షేపిస్తూనే ఆ ఫిలిం ధగధగాయమానంగా మీకు తెర మీద అద్భుతంగా ప్రకాశిస్తుంది. ఇప్పుడు ఆ గర్భం ఏమిటి? వెలుగు, ప్రకాశం. అలాగే ఆ పరమాత్మ ఆ ప్రకృతి శక్తి యందు, మాయాశక్తి యందు తన యొక్క సత్తాస్ఫూర్తులను నిక్షేపిస్తూనే హిరణ్య గర్భుడు ప్రకటమవుతాడు. ఎవడండి హిరణ్య గర్భుడు? హిరణ్య గర్భుడు అంటే ఈ సకల బ్రహ్మాండ రూపముగా ఉన్న ఆ దేవుడు. సరిపడిందండి మీకు, అర్థమైందా? హిరణ్య గర్భుడు ప్రకటమవుతాడు. హిరణ్య గర్భుడు అంటే సకల బ్రహ్మాండ రూపముగా ఉన్న దేవుడే. అంతకుముందు ఆయన ఉత్తి దేవుడు, ఇప్పుడు మాయాశక్తి జోడించడంతో సకల బ్రహ్మాండ రూపమైన దేవుడుగా ప్రకటమైనాడు. హిరణ్య గర్భుడు అనే పదము ఇది ఎలాంటిదంటే బ్రహ్మదేవుడు అని పురాణంలో చెప్పేది, అది దానికి దీనికి కరస్పాండెన్సు. విష్ణు అంటే పరబ్రహ్మ. మీరు ఇంక శివుడు ఎవడని అడగద్దు, అలా సాగతిస్తే వర్కౌట్ కాదు. విష్ణు అంటే పరబ్రహ్మ. విష్ణు యొక్క నాభియందు పద్మము అంటే అదంతా మాయాశక్తి. ఆ మాయాశక్తి నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడంటే హిరణ్య గర్భుడు ప్రకటమైనాడు. ఈ ఉపనిషత్తుల్లో చెప్పిన తత్వాన్ని అక్కడ పురాణ గాథ కింద చెప్పారు. అది నభ అంట, నాభి అని అంటారు. విష్ణు యొక్క నాభి, నాభి అంటే నభ, ఆకాశము. ఆకాశంలో బ్రహ్మాండము, అది ఏ పద్మము. ఆ పద్మమునందు బ్రహ్మదేవుడు ఉన్నాడంటే ఆ బ్రహ్మాండ రూపంగా హిరణ్య గర్భుడు ఉన్నాడు అని అర్థం. దీన్ని మీరు కథ కింద మార్చేసేప్పటికీ దాంట్లో ఉండేటువంటి తత్వం అంతా కూడా కొంత గడబిడయ్యే అవకాశం ఉన్నది. కథ కింద మార్చేసేప్పటికీ, కథ కింద మార్చడంలో అటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి.
ఒక రకంగా ఇబ్బందులు ఉంటాయి, ఇంకో రకంగా కొంత శోభ కూడా ఉంటుంది. అది తెలుసుకునేవాడిని బట్టి ఉంటుంది. అది హిరణ్యగర్భస్య స్వగర్భం, హిరణ్యగర్భస్య జన్మనో బీజం, సర్వభూత జన్మ కారణం బీజం, దధామి నిక్షిపామి. సో ఆ మాయాశక్తి యందు నేను నిక్షేపిస్తాను అంటే ఉంచుతాను దేనిని, గర్భమును. అనగా గర్భము అంటే బీజము. ఇప్పుడు మొత్తం సినిమా అనే ప్రపంచం, అదంతా ఓ ప్రపంచం. ఆ ప్రపంచం అంతా కూడా చక్కగా ఆవిర్భవించడానికి కావలసినటువంటి బీజశక్తి, అది ఆ వెలుగు, దాన్ని ఫిలింలో నింపుతాను అన్నట్టు. ఓకే, అలాగనమాట. మీకు దృష్టాంతంతో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఇప్పుడు సినిమా ప్రపంచమునంతని కలిపి హిరణ్య గర్భుడు అనొచ్చు, దాన్ని హిరణ్య గర్భుడు అనొచ్చు. ఇప్పుడు సినిమా ఉందనుకోండి, ఆ ఇప్పుడు అంటే మీరు సరిగ్గా అర్థం చేసుకోండి, దృష్టాంతం మార్చక్కర్లేదు. ఒకసారి సత్యజిత్ రే అని ఓ ప్రశ్న అడిగారు ఓ ఇంటర్వ్యూలో. నేను చూశాను ఆ ఇంటర్వ్యూ. ఆయనకు ఆస్కర్ అవార్డు ఇచ్చినప్పుడు ఆ ఇంటర్వ్యూని, ఆస్కర్ అవార్డు ఎప్పుడో ఇచ్చారు, 20 ఏళ్ళో 30 ఏళ్ళో అయింది ఆయన బతుకుండగా. సత్యజిత్ రే అంటే తెలుసిన, పథేర్ పాంచాలి ఇత్యాది ప్రసిద్ధములైనటువంటి ప్రాచీన కాలానికి చెందిన సినిమాలు తీసినవాడు ఆయన, బెంగాలీ. సో ఆయన అడిగారు, ఏమండి సినిమా తీయాలి అనే ఒక నిర్ణయం మీరు ఎలా చేసుకుంటారు అని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, అలాంటి నిర్ణయం ఏమి ఉండదండి, నా దారిని నేను నా పనే చేసుకుంటూ ఉంటాను. సడన్గా నాకు ఒక స్టోరీ నా కంటపడుతుంది, నా బుద్ధికి తెలుస్తుంది ఒక స్టోరీ. ఆ స్టోరీ చూసిన వెంటనే నేను నిజానికి రోజుకి 60 స్టోరీలు చూస్తూ ఉంటాను, కానీ ఒక నెలలో 100 స్టోరీలు చూస్తా. కానీ ఒక పర్టికులర్ స్టోరీ చూసేప్పటికీ అది నా మనస్సుకు వచ్చేస్తుంది. అదిగో హిరణ్య గర్భుడు బుద్ధిశక్తి. హిరణ్య గర్భుడు అంటే బుద్ధిశక్తి ప్రధానుడు, విజ్ఞానశక్తి ప్రధానుడిని హిరణ్య గర్భుడు అంటారు. ఆ స్టోరీ నా మనస్సుకు వచ్చేస్తుంది, ఆ మొత్తం కథా వస్తువు అంతా కూడా నా బుర్రలోకి వచ్చేస్తుంది. ఆ విధంగా సినిమా మొదలవుతుంది అన్నాడు ఆయన. అంటే అప్పుడు ఇంటర్వ్యూ అనేది చేసిన ఆయన అడిగాడు, ఓకే ఆ కథావస్తువు అంతా మీ బుద్ధిలోకి వచ్చేసింది, ఆ తర్వాత మీరు ఏం చేస్తారు సినిమా తీయడంలో, ఏ ఏ పార్ట్లు మీరు నిర్వహిస్తారు, మిగిలినవి ఎవళ్ళు ఏం చేస్తారు అని అడిగాడు. అడిగితే ఆయన ఏం చెప్పాడో తెలుసిన, చూడండి డీటెయిల్స్ అన్నీ అనవసరం, ఇంకా ఆ తర్వాత అన్నీ నేనే చేస్తాను, ఇంచుమించు అన్నీ నేనే చేస్తానని చెప్పాడు. అంటే ఏమిటండి, కెమెరామ్యాన్ ఉంటాడు, వాడి పక్కన కెమెరామ్యాన్కి ఓ సీట్ ఉంటుంది, వాడి పక్కన ఓ సీట్ ఉంటుంది, ఆ కెమెరా వెనకాల 2 సీట్లు ఉంటాయి, ఒక సీట్లో కెమెరామ్యాన్ కూర్చుంటాడు, ఇంకో సీట్లో ఈయన సత్యజిత్ రే కూర్చుంటాడు. అంటే మీకు కెమెరా తెలుసు, తెలుసు నాకు కెమెరా, నేను ఐ ఆపరేట్ ది కెమెరా. కెమెరామ్యాన్ ఉంటాడు బట్ స్టిల్ ఐ ఆపరేట్ ది కెమెరా. ఓకే మేకప్ మ్యాన్, ఐ ఆమ్ విత్ హిమ్, మేకప్ అంతా ఈయనే చూస్తాడు. అంటే మరి మీరు ఎన్ని చూడండి, అన్నీ నేనే చూస్తాను, ఇంచుమించు అన్నీ నేనే చూస్తాను. ఫైనల్గా ఫిలిములు లేబుల్స్ వేయటాలు, పెట్టెల్లో పెట్టడాలు అలాంటివి మీ తప్పించి మొత్తం సినిమా అంతా నేనే చూస్తానని చెప్పాడు ఆయన. ప్రటీ మచ్ ఎవ్రీథింగ్ ఐ డూ అని చెప్పాడు. అదే హిరణ్య గర్భుడు అంటే. కాబట్టి ఇప్పుడు ఆయన తీసే పథేర్ పాంచాలి అనే సినిమా ప్రపంచానికి హిరణ్య గర్భుడు ఎవరు? సత్యజిత్రే. అదేవిధంగా ఈ సకల జగత్తు అనే ప్రపంచ, ఈ సకల జగత్తునికి హిరణ్య గర్భుడు ఎవరు? ఆ పరమాత్మ నుండి ప్రకటమైనటువంటి మాయాశక్తి అవచ్ఛిన్న చైతన్యము, మాయాశక్తిలో నింపిన చైతన్యము, ఆయనకి హిరణ్య గర్భుడు అని పేరు. హిరణ్యము అంటే ఆ చైతన్యానికి, ఆ తేజస్సుకి హిరణ్యము అని పేరు. ఆ హిరణ్య గర్భుని నుండియే సకల ప్రాణులు కూడా పుట్టినవి. అంటే సకల ప్రాణుల రూపముగా హిరణ్య గర్భుడే ప్రకటమగుతాడు. కాబట్టి ఆ హిరణ్య గర్భుని యందు ఆ శక్తి, సకల జగద్రూపముగా ప్రకటమయ్యే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరమాత్మ నిక్షేపించినాడు, సత్తాస్ఫూర్తులను నిక్షేపించినాడు. నేనే నిక్షేపించినాను. క్షేత్ర క్షేత్రజ్ఞ ప్రకృతిద్వయ శక్తిమాన్ ఈశ్వరః అహం. ఇప్పుడు
ఆ శ్లోకంలో అహం అని ఉంది, నేను నిక్షేపిస్తున్నాను. అంటే నేను అనగానే మీరు శ్రీకృష్ణుడు అని చెప్పకూడదు. ఇక్కడ శ్రీకృష్ణుడు గురించిన కథ కాదు ఇది. మీ ఇప్పుడు కొంతమంది వ్యాఖ్యాతలు, నేను ఒకసారి ఏదో ఉపన్యాసం చెప్పా శాన్ ఫ్రాన్సిస్కోలో, అక్కడ అహం అన్న పదానికి శ్రీకృష్ణుడు అని అక్కడితో ఆపితే పర్వాలేదు. పోనీ శ్రీకృష్ణుడు అంటే శ్రీకృష్ణ పరబ్రహ్మ అని మనం అర్థం చేసుకుంటాం. దేవకీ నందనుడు అంటాడు అనేప్పటికీ మీరు ఆల్రెడీ యూ హ్యావ్ డైల్యూటెడ్ ఇట్. రుక్మిణీజపతి అంటాడు, గోపికాలోలుడు అంటాడు, మురళీవాదకుడు, ఇంక ఇలా మొదలు పెడితే ఇంకా అది ఫిలాసఫీ అయిందా పురాణం అయిందా? అది అలా మొదలుపెట్టకూడదు. ఇదేం శంకర భాష్యం అనుకుంటున్నారా, లేకపోతే ఏదైనా కాళికా పురాణం అనుకుంటున్నారా? ఇట్ ఈజ్ నాట్ లైక్ దాట్. కాబట్టి అహం అంటే అర్థం ఏమిటి? ఈశ్వరః. అహం అహంకి అర్థం రాస్తున్నారు. ఎటువంటి ఈశ్వరుడు? క్షేత్రజ్ఞము, క్షేత్రజ్ఞ అనబడే ఆ చైతన్యము, అది ఎవరు? అహమ్మే. అది ఎటువంటి చైతన్యము? ఆ క్షేత్రము అనబడే ప్రకృతి యొక్క శక్తినంతని తన అధీనంలో పెట్టుకుని ఉన్న చైతన్యము, దానికే ఈశ్వర అని పేరు. సో క్షేత్రజ్ఞ ప్రకృతి ద్వయ అంటే ఆయనకి రెండు ప్రకృతులు ఉన్నాయి. ద్విధ ప్రకృతి, నాకు రెండు రకముల ప్రకృతులు గలవు. ఒకటి అపరాప్రకృతి, దానికే క్షేత్రము అని పేరు. రెండవది పరాప్రకృతి, దానికే క్షేత్రజ్ఞుడు అని పేరు. ఈ రెండు శక్తులతోటి కూడి ఉన్నాను నేను, అటువంటి ఈశ్వరుణ్ణి నేను అని అర్థం. కాబట్టి అహం అన్న పదానికి శ్రీకృష్ణుడు, దేవకీనందనుడు, వసుదేవసుతుడు, శూరసేన మహారాజు మనవడు, రుక్మిణికేమో భర్త, రుక్మికి భావమరిది, అలా మొదలుపెట్టకూడదు. దట్ ఈజ్ నాట్ ది పాయింట్ హియర్. ఇప్పుడు మీరు ఆఫీస్కి వెళ్ళారనుకోండి, సార్ మే ఐ నో హూ ఆర్ యూ అని అడిగితే మీ బావమరిదికి బావం అలా చెప్తారండి. ఏదో మీ నేను ఐఎమ్ ది మేనేజర్ హియర్, మేనేజర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఆపరేషన్స్ అని ఏదో అలా ఏదో చెప్పాలి. తప్ప నేను ఫలానా బస్తీలో సుభద్రన అమ్మాయి ఉందండి, ఆవిడ మొగుడిని నేను అలా చెప్తారా? కాబట్టి అహం పదానికి భాష్యకాలు రాశారు. అలా ఎందుకు రాశారంటే మీరు దీన్ని పురాణంలో కన్వర్ట్ చేయొద్దు. సో దాని మీద ఒక సూత్రం కూడా ఉంది బ్రహ్మసూత్రాల్లో. సో శాస్త్రదృష్ట్యా తోపదేశం వామదేవవత్ అని. శాస్త్రదృష్టిలో అహం శబ్దప్రయోగం తప్ప పురాణ దృష్టిలో కాదు. నేనేదో కొంత డైగ్రెస్ అయి చెప్పానడానికి కూడా వీల్లేదు. అది దట్ ఈస్ దేర్ ఆల్ ఆఫ్ దాట్ అహం. ఆ అహం నేనేం చేస్తాను? ఆ క్షేత్రజ్ఞ గర్భమును నిక్షిపం చేస్తాను అనేదాన్ని, ఆ మొత్తం సెంటెన్స్ని ఆయన దానికి సంగ్రహంగా తాత్పర్యాన్ని చెప్తున్నారు. ఎలాగా? అవిద్యా కామకర్మోపాధి స్వరూపాను విధాయినం క్షేత్రజ్ఞం క్షేత్రేణ సంయోజయామి ఇత్యర్థః. ఈ శ్లోకాలు, వీటి భాష్యము, ఇవి చాలా చాలా సూక్ష్మంగా ఉంటాయి. వాటిని నేర్చుకోవాలంటే ఓపిక ఉండాలి, చాలా ఓపిక పట్టాలి. పాఠం చెప్పాలంటే చాలా ఓపిక ఉండాలి. ఊరికే అల్పంగా పై పైన అలాగ మెడిల్ చేసినట్టుగా పని, అది వర్కౌట్ కాదు. అంచేతనే కాబోలు ఈ మధ్యకాలంలో భాష్య పాఠాలు చదవడం మానేశారు అందరూ కూడా. భాష్యాన్ని పక్కన పెట్టేసి భగవద్గీత శ్లోకాలు మటుకి ప్రింట్ వేరే సెపరేట్గా పుస్తకం ప్రింట్ చేసేసుకుని ఆ పుస్తకం పట్టేసుకుని చెప్పేసుకుంటూ పోవడం, వినేవాళ్ళు అదే వినేస్తూ ఉండడం, దానికే సంతోషం. అంత దానికే సంతోషం. భగవద్గీత పోనీ ఆ మాత్రమేనా ఎవడో చెప్తున్నాడు, 10 మంది వింటున్నారంటే అదే ఆనందం. ఎందుకంటే అది కూడా అరుదే అయిపోతుంది. భగవద్గీతను పక్కన పెట్టేసి ఏవేవేవో కొత్త పుస్తకాలన్నీ పట్టుకొచ్చి ఏవేమో పాఠాలు చెప్పడం. ఇప్పుడు కథ ఉన్నదాన్ని ఎవడూ చెప్పక్కర్లేదు. కథ ఏం చెప్తారు? ఎవరిది వాళ్ళే చదువుకోవచ్చు. నాకు ఇవి మధ్యలో నాకు ఈ విరక్తి పుడుతూ ఉంటుంది. ఎందుకు పుట్టిందంటే ఆ విరక్తి అంత పొడుగు సమాసం చూసేప్పటికి నీరసం వచ్చి పుట్టింది ఆ విరక్తి. ఇప్పుడు ఆ సమాసాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను. దట్ ఈస్ ది ప్రాబ్లం బిఫోర్ మీ.
సో ఇప్పుడు మీకు నేను దృష్టాంతం చెప్తా. ఒక అజ్ఞాని నిద్ర లేచాడు అనుకోండి, నిద్ర లేస్తూనే ఆ వెలుగు అజ్ఞానముతో నిండిన మనస్సు, మనస్సులో వీడి సంసారం అనే ఫిలిం అది సంసార. మనిషి నిద్ర లేస్తూనే ఎలా లేస్తాడండి, ఎలా లేస్తాడు? ఇది నా ఇల్లు, నా వాకిలి, నా భార్య కాఫీ తయారు చేస్తుంది, నేను వెంటనే కాఫీ తాగేసి స్నానం చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోవాలి, ఇవాళ ఆఫీస్లో ఇది ఉంది అది ఉంది, అలా లేస్తాడు. ఎలా లేస్తాడు? ఈ క్షణంలో సంసారం ఏమీ లేదు, అప్పుడే నిద్ర తెలివొచ్చింది, ఆ క్షణంలో సంసారం లేదు, మరుక్షణంలో మొత్తం సంసారం అంతా వాడి నెత్తి మీద కూర్చుంటుంది వచ్చి అలా లేస్తాడు. అవునండి, అజ్ఞాని అలా లేస్తాడు. అజ్ఞాని లోపలే జ్ఞాని ఉంటాడు, మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మీకు తెలివి వచ్చింది, ఇది ఒక సాధన. ఆ సాధన ఏమిటంటే తెలివి వచ్చిన తర్వాత తెలివిగా ఉండిపోవాలి, థింకింగ్ మొదలు పెట్టకూడదు. థింకింగ్ కెన్ వెయిట్. ఇంకా ఒకసారి మంచం దిగాక ఇంకా ఉన్నది థింకింగే, థింకింగ్ విల్ వెయిట్. అలా తెలివిగానే ఉండిపోవాలి, అలా తెలివిగానే ఉండిపోవాలి. ఉండిపోతే అర్థం ఏమిటి? మనస్సు, దాంట్లో ఉన్నటువంటి సాత్విక రాజస తామస వాసనలు, వాటి యొక్క వికాసము, వాటి నుంచి వచ్చేటువంటి విస్తారమైన సంసారము, ఇవన్నీ కూడా అలా సస్పెండెడ్ యానిమేషన్లో పడి ఉంటాయి. దేర్ ఈజ్ నో లైఫ్ ఇన్ దెమ్. అవునండి, మీరు అలా తెలివిగా ఉండిపోయారు. కొంతసేపటికి సరే ఇక లేద్దాము కాఫీ అనేప్పటికీ అగో అక్కడ లైఫ్లెస్గా పడి ఉన్న ఆ ప్రకృతి, దాని వెరైటీ అదంతా కూడా ఇట్ కమ్స్ టు లైఫ్ ఇన్ వన్ షాట్. అదంతా లైఫ్లోకి వచ్చేస్తుంది. ఎలా వచ్చింది లైఫ్లోకి? అదిగో ఆ తెలివి అనేది దీంట్లోకి ఇన్ఫ్యూజ్ అయినది. అవునండి, కాబట్టి క్షేత్రజ్ఞుడికి క్షేత్రంతో సంయోగం వచ్చింది. అదే క్షేత్రజ్ఞ క్షేత్ర సంయోగం. అప్పుడు వీడు ఒక మనిషి, ఒక ద్విపాత్ పశువు. మనిషి, మనిషి అంటే ద్విపాత్, రెండు కాళ్ళ ప్రాణి. ఫలానా ప్రాంతం వాడు, పంజాబీ వాడు, మద్రాసీ వాడు, కులం, వర్గం, ప్రాంతం ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? సొసైటీ తీసుకొచ్చి మీ నెత్తిమీ పెడుతుందా? పొద్దున్నే మీరు నిద్రలేస్తూనే వాళ్ళు ఎవరో తీసుకొచ్చి ఇవన్నీ మీకు అందజేస్తారా? అవన్నీ మీ లోపలే మనస్సులోనే అలా వాసనారూపంగా ఉంటాయి. అవన్నీ ఒక్కసారిగా వికసించి ఒక చక్కటి అసలు సిసలైన నిఖార్సైన అజ్ఞాని నిద్రలేస్తాడు. అజ్ఞాని వస్తాడు, సంసారి ఒకడు తయారవుతాడు. ఈ సంసారి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ క్షేత్రజ్ఞ చైతన్యము ఆ క్షేత్రంతో సమావేశం వల్ల వచ్చాడు. అగో అదే సృష్టి. అవి ఈ క్షేత్రము అంటే ఈ మనస్సు అంటే అజ్ఞానము. అది ఎలా ఉంటుంది? తన స్వరూపమును తెలియకుండుట అవిద్య. ఇప్పుడు పాము ఎక్కడి నుంచి వచ్చిందండి? పాము, పాము వలన భయము. భయం అంటే సంసారం. పాము ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ ఏదో ఉందని తెలిసిందే తప్ప ఆ ఉన్నది త్రాడు అని తెలియకుండుట. ఏమండి, అంతకుముందు మనస్సులో పాము వాసన ఉండుట, ఆ పాము వాసనని తీసుకెళ్ళి అక్కడ అధ్యారోపము చేయుట. ఈ విధంగా పాము పుట్టింది. పాము పుడుతోనే భయం పుట్టింది. ఇది సంసారం. ఆ విధంగానే అక్కడ అజ్ఞానం ఉంటుంది. వీడి హృదయంలో అజ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం నిద్రపోయింది, అది ఇప్పుడు తెలివి వచ్చింది దానికి, అది వికసిస్తుంది. వికసిస్తూనే ఎలా వికసిస్తుంది? కామ అంటే కోరికలు. ఇగో కోరికలు అంటే వజ్రపు టొంగరము, ఇంపాల కారు, అలాగే ఉండక్కర్లా, అలాగే ఉండక్కర్లా. వీడు ఎప్పుడైతే దేహాభిమానం గలవాడో, నిద్రలేస్తాడో, ఈ పూట చక్కటి ఫస్ట్ క్లాస్ ఇడ్లీ కావాలి, అది కూడా కోరికే. ఏదో కడుపుకి ఆకలికి తిండి అని ఉండదు, ఏవో దానికి సంబంధించిన కోరికలు ఉంటాయి. కాఫీ కావాలి. కాఫీ ఎందుకు? దేహం నిలబడడానికి కాఫీ అక్కర్లేదు. కాఫీ కూడా కోరికల్లోనే లెక్క. అది కూడా ఇప్పుడు స్టేపుల్ ఫుడ్ అయి కూర్చుంది కాఫీ, కాఫీ టీ, వాటెవర్. ఇవన్నీ వికసిస్తాయి. కాబట్టి ఏముంటుంది? అజ్ఞానము. అజ్ఞానము నుంచి ఏమొస్తుంది? కామ, కోరికలు. కోరికల నుంచి ఏమొస్తుంది? కర్మ.
కోరిక పుడుతూనే కర్మ ప్రారంభమైపోతుంది. అవిద్యా కామకర్మ ఈ ఉపాధి, ఇది ఉపాధి. అవిద్యా కామకర్మ అన్నది ఉపాధి. ఇప్పుడు ఘటము ఉపాధి, ఘటంలో ఆకాశము చిక్కుబడిపోయింది, సంథింగ్ లైక్ దాట్. ఆకాశము చిన్నదైపోయింది, ఎందువల్ల ఘటం అనే ఉపాధి కారణంగా ఆకాశము చిన్నదైపోయింది అన్నట్టుగా ఈ ఈ దేశకాలములకు అతీతమైన ఆ చైతన్యతత్వము ఇగో ఈ అవిద్యా కామకర్మ అనే ఉపాధిలో చిక్కుకుని సంసారి అయిపోయినది ఈ ఉపాధి. ఈ ఉపాధిలో ఆ క్షేత్రజ్ఞతత్వము అనువిధాయి అనుసరించి ఉంటుంది, ఈ ఉపాధిని అనుసరించి ఉంటుంది. ఇప్పుడు సినిమా చూస్తూ ఉంటారు, ఆ ప్రకాశము దేని ఎందు ఉంటుంది? హీరో బొమ్మ ఉంటే ఆ హీరో బొమ్మను అనుసరించి ఉంటుంది, విలన్ బొమ్మ ఉంటే విలన్ బొమ్మను అనుసరించి ఉంటుంది. ఏమంటే ప్రకాశం ఎక్కడ ఉంటుంది? హీరోలో ఉంటుందా, విలన్లో ఉంటుందా, లేకపోతే హీరోయిన్లో ఉంటుందా, ఎక్కడ ఉంటుంది? అరే అప్ప, ఎన్ని బొమ్మలు ఉంటే అన్ని బొమ్మల వెంట అది ఉంటుంది. అలాగే మీకు నిద్ర లేచారు, నేను ఫలానా అనేది అజ్ఞానము. ఈ చైతన్యం ఎక్కడ ఉంటుంది? ఆ అజ్ఞానంలో ఉంటుంది. ఆ జ్ఞానం నుంచి ఒక కోరిక పుడుతుంది. ఈ చైతన్యం ఎక్కడ ఉంటుంది? ఆ కోరికలో ఉంటుంది. ఆ కోరికతో ఒక కర్మ మొదలు పెడతాడు. ఈ చైతన్యం ఎక్కడ ఉంటుంది? ఆ కర్మలో ఉంటుంది. అంతటా ఉంటుంది. కాబట్టి ధర్మం చేసినప్పుడు చైతన్యము అనువిధాయి అనుసరించి ఉంటుంది, అధర్మం చేస్తే కూడా చైతన్యము అనువిధాయి. సో ఈ విధముగా క్షేత్రజ్ఞుడు క్షేత్రముతోటి ఈ విధంగా కలుస్తున్నాడు. సో నేను ఆ క్షేత్రజ్ఞతత్వాన్ని ఈ క్షేత్రంతో ఈ విధంగా కలుపుతున్నాను. ఆ కలపడం మూలంగానే ఈ సకల జగత్తు ఆవిర్భవిస్తోంది అని అర్థము. ఈ శ్లోకాన్ని పూర్తి చేద్దాము. సంభవ సర్వభూతానాం తతోభవతి భారత సంభవ ఉత్పత్తి సర్వభూతానాం హిరణ్యగర్భోత్పత్తిద్వారేణ తతః తస్మాత్ గర్భాధానాత్ భవతి. హే భారత, ఓ అర్జున, హే భారత. అర్జునుడికి భారత అని పేరు ఎందుకు వచ్చింది? భరత వంశంలో పుట్టినవాడు కనుక ఆయనకి భారత అని పేరు వచ్చింది. లేదా భాయాం రత, భా అంటే జ్ఞానము, జ్ఞానమునందు ప్రీతి గలవాడు కనుక భారత అని పేరు వచ్చింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, సమయం సందర్భం అవునా కాదా అనే విషయం పక్కన పెట్టి శ్రీకృష్ణుడు మళ్ళీ చెప్పేవాడు దొరకను కాక దొరకడు. ఆయన దొరికినప్పుడు, ఆయన చెప్పాలని అనుకున్నప్పుడు మనం దాన్ని ఆ జ్ఞానాన్ని పొందాలి అనే ఉత్సాహంతో అతను ఎంత శ్రద్ధగా విన్నాడు. ఆయనకి జ్ఞానమునందు ప్రీతి గలదు అనే మాట సత్యమే కదా. ఆ సెన్స్లో మీరందరూ కూడా భారతులే, భయామృత. ఎందుకని, ఇక్కడ నేను ఇక్కడ పళ్ళగంప లేదు, కాలక్షేపం లేదు, కథ లేదు, డోలు లేదు, సన్నాయి లేదు, ఏమీ లేవు. ఓ మైకు నేను కూర్చుని ఉన్నాం. అయినా కూడా మీరు విడిచిపెట్టకుండా వారం తర్వాత వారం అలా వస్తూనే ఉన్నారంటే మీకు ఆ జ్ఞానమునందు ప్రీతి లేకపోతే వస్తారా? పోనీ నేను ఏమైనా మిమ్మల్ని బుజ్జగించి ఎమ్యూస్ చేసి ఏమైనా చెప్తున్నానా? లేదు. అస్తమానం హెచ్చరికలు జారీ చేస్తూ హెడ్ మాస్టర్ లాగా పాఠం చెప్తున్నాను కదా. అయినా మీరు వస్తున్నారు అంటే మీ వంటి శ్రోతలు దేవదుర్లభులైన శ్రోతలు. మీరు దేవతలకు కూడా మీ వంటి శ్రోతలు దొరకరు. ఎందుకని, మీకు ఆ జ్ఞానమునందు అట్టి ప్రీతి కలదు. కాబట్టి భారత అంటే అర్థం అది, హే భారత. సో గర్భాధానము అంటే గర్భమును నిక్షేపించుట. ఇక్కడ గర్భాధానం అంటే ఏమిటో తెలుసునండి? ఆ ఫిలింలో వెలుగును నింపుట. లేకపోతే ఇంకో రకంగా ఎలాగంటే, అవిద్యా కామకర్మలతో నిండి ఉన్న మనస్సులో, ఆ మనస్సులో అవన్నీ నిండి ఉన్నాయి. నిద్రలేచినప్పుడు ఆ మనస్సు నిద్రలేస్తోంది. మనస్సు నిద్రలేస్తుందంటే అజ్ఞానం నిద్రలేస్తోంది, కామనలు నిద్రలేస్తున్నాయి, కర్మవాసనలు నిద్రలేస్తున్నాయి, అవన్నీ నిద్రలేస్తున్నాయి. ఆ నిద్రలేస్తున్న అవిద్యా కామకర్మల యందు ఆ క్షేత్రజ్ఞ చైతన్యాన్ని నింపుట, అది గర్భాధానము. ఆధానము అంటే ఉంచుట, గర్భస్య ఆధానం. సో ఇటువంటి గర్భాధానము వలన ఈ సకల జగత్తు పుట్టింది. ఎలాగ, మొట్టమొదట ఏదొచ్చింది? అసలు ఇన్ జనరల్ మనస్సు నిద్రలేస్తున్న మనస్సులో చైతన్యం నింపారు అన్నది హిరణ్య గర్భ. ఆ మాయాశక్తి యందు పరమాత్మ చైతన్యమును నింపుట,
దాని నుంచి పుట్టినటువంటి ప్రథమ జీవుడు ఎవరు? హిరణ్య గర్భుడు. మీరే హిరణ్య గర్భుడు. మీరు నిద్రలేస్తూనే మీరే హిరణ్య గర్భుడు. యద్ బ్రహ్మాండే తత్ పిండాండే, అక్కడ ఉన్న హిరణ్య గర్భుడే మీ యందు ఉన్నాడు, మీ యందున్న హిరణ్య గర్భుడే బ్రహ్మాండమునందు ఉన్నాడు. ఇది ఎలాగంటే, ద హ్యూమన్ బీయింగ్ హోల్డ్స్ ది ఎంటైర్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇన్ హిమ్. అర్థమైందండి మీకు? ది ఎంటైర్ జెనెటిక్ హిస్టరీ ఆఫ్ హోమోసాపియన్స్. హోమోసాపియన్స్ అంటే హ్యూమన్ ఫిజికల్ బాడీ. ఆ హోమోసాపియన్స్ ఎంటైర్ జెనెటిక్ హిస్టరీ ఎక్కడుంది? మీలో ఉన్నది, మీ ఎందు గలదు. అంటే అర్థం ఏమిటి? హిరణ్య గర్భుడు మీ ఎందు ఉన్నాడు. హిరణ్య గర్భుడు ఎలా ఉంటాలో తెలియాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని మీరు తెలుసుకుంటే మీకు హిరణ్య గర్భుడు తెలిసిపోతాడు. ఎందుకంటే ఏదేవ బ్రహ్మాండే తదేవ పిండాండే. కాబట్టి ఆ హిరణ్య గర్భుడు ఉత్పత్తి ద్వారా ఈ సకల ప్రాణులు సకల జగత్తు ప్రకటమగుట అనేది ఈ రకమైన గర్భాధానము వలన. తత అంటే తస్మాత్, దాని వలన. దాని వలన అంటే అటువంటి గర్భాధానము వలన కలుగుచున్నది. హే అర్జున, మనము 3వ శ్లోకాన్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసినాము. మళ్ళీ రేపు క్లాసులో ఇంకేమైనా 1-2 అంశాలు ఆ శ్లోకంలో చెప్పుకోవాల్సి ఉంటే చెప్పేసుకుని 4వ శ్లోకానికి వెళ్తాము. ఒకసారి 4 అందాము. సర్వయోనిషు కౌంటేయ మూర్తయ సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోనిః అహం బీజప్రదః పితా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.